సిగరెట్ మందు తాగితే మీకు ఇష్టమైన వాళ్ళకి దూరం అయిపోతారు. పోతారు, మానేయండి. महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा
చోటే లేదు పిల్లలే కట్టలే లేదు హరే రామ హరే కృష్ణ స్వీట్ లేడీ రసగుల్ల 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 Bala Gopala Nanda Gopala Rara Navneeta Chora Rara Nari Manasa Chora Come come my little Krishna Sweet Talk My darling Krishna Catch her before she starts to watch her She'll steal your heart Hello Vanta Pille Pilaveri Nisil Fodukka Vilavunda I miss you Vanu Miss Lady What's up నిన్న పార్టీలో రచ్చ చేసింది ఇదే అనుకుంటానే ఆ స్టైలు ఫాస్ట్ చూస్తే ఫస్ట్ ఇయర్ అనుకుంటా పాదండి దీని సంగతి చూద్దాం ఏయాగు సీనియర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలని తెలీదా తెలుసు తెలిసి కూడా అంత పొగరా నీ పేరేంటి చిత్ర ఏ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కి ఇంత బలుపా ఏంటి రాగింగ్ చేస్తున్నారా లేదు సార్ ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ కి దారేటంటే చెప్తా స్టాప్ లయింగ్ ప్రొఫెసర్ నే రాగింగ్ చేసి అంత స్టేజ్ కి వచ్చారన్నమాట ప్రొఫెసరా yes చిత్ర లైక్ మై డాటర్ సైకాలజీలో లాస్ట్ ఇయర్ మన కాలేజీ టాపర్ ఇంత బ్రిలియంట్ ను వదులుకోలేక మన ప్రొఫెసర్స్ అందరూ కంపల్ చేసి మరి తన అసిస్టెంట్ సైకాలజీ ప్రొఫెసర్ గా ఇక్కడే ఉంచారు పిహెచ్డి చేస్తూ మీతో పాటు హాస్టల్ ఇక్కడే ఉంటుంది మరి ఇందాక ఫస్ట్ ఇయర్ అన్నారు చిత్ర అంటే నేను ఫస్ట్ ఇయర్ క్లాసెస్ తీసుకుంటున్నాను కదా సార్ అందుకే ఫస్ట్ ఇయర్ అన్నాను ఓ స్నేహశాలు ప్లీజ్ సార్ వదిలేయండి సారీ చిత్ర మీరు ప్రొఫెసర్ ఏంటి నిన్న పార్టీ ఏంటి సొసైటీ కోసం నేను ఇలా ఉంటాను కానీ నా కోసం నేను నాలానే ఉంటాను మీరా వాట్ చిత్ర ఎలా ఉన్నాయిరా ఒక పక్క సైకాలజీ క్లాసులు మరో పక్క పారానార్మల్ యాక్టివిటీస్ మీద నీ రీసెర్చ్ ఎవ్రీథింగ్ గుడ్ మ్యామ్ చాలా తక్కువ టైంలోనే స్టూడెంట్స్ అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు నన్ను అనాథగా మిగిల్చకూడదని మీరు చేసిన ప్రయత్నానికి చాలా థ్యాంక్స్ ఏ చాలే ఈ వీకెండ్ లో నువ్వు చేసిన రీసెర్చ్ మీద ఫస్ట్ సెమినార్ ఇవ్వబోతున్నావన్నారే అవును మ్యామ్ ది ఎగ్జిస్టెన్సీ ఆఫ్ పారానార్మల్ యాక్టివిటీస్ అనే సబ్జెక్ట్ మీద సెమినార్ జరగబోతోంది ఆ రోజే నా రీసెర్చ్ గురించి ఫస్ట్ టైం డిస్కస్ చేయబోతున్నాను ఇంతకీ ఏం తెలుసావ్ నీ రీసెర్చ్ లో దయ్యాలు ఉన్నాయనా లేవనా లెట్స్ వెయిట్ అండ్ సీ మ్యామ్ ఎక్స్క్యూజ్ మీ సార్ రమ్మన్నారట అవును ఏంటి ఈ మధ్య కొత్తగా ఉపకారంటున్నాను హాస్టల్లో దేని తిరుగుతుందని
పిల్లలు భయపడిపోతున్నారని హాస్టల్ మనం సమాధుల మీద కట్టామంటున్నారంట. బట్ ఆ కథలన్నీ కవర్ స్టోరీలుగా రాకముందే ఈ స్టోరీలన్నీ కవర్ చేయండి. సమాధుల మీద పునాదులని, హాస్టల్లో గోస్టులని, ఓడల మర్రి ప్రోగ్రాం రాకముందే వాళ్ళ బ్రెయిన్ ఛానల్ ని ట్యూన్ చేయండి. వెళ్ళండి. సరే సార్. ఏ మీకు విషయం తెలుసా, మన హాస్టల్ నుంచి చాలా మంది పారిపోయారట ఫర్ ద రీజన్స్ ఆఫ్ అన్నోన్. కానీ అందరూ అనుకునే నిజం ఏంటంటే మన హాస్టల్లో దెయ్యం ఉందని. చాలా మందికి షాడోలో కనిపిస్తుందట. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు మన హాస్టల్ ఉన్న ప్లేస్ లో ఇంతకు ముందు చెరువు ఉండేదంట, అందులో మనుషులు చంపాడేసేవాళ్ళంట. ఆ చెరువు పూర్చి మన హాస్టల్ కట్టారని కాదే, మన వార్డెన్ పెట్టే టార్చర్ తట్టుకోలేక పారిపోయి ఉంటారు. వార్డెన్ అది జనరేటర్ వచ్చింది. ఎవరే జనరేటర్ అన్నారు? ఎవరి జనరేటర్? అంటే జనరల్ గా దయ్యం అన్న బోయే. దయ్యాలు భూతాలు అసలు ఇదంతా కాదు. అర్ధరాత్రి ఆడపిల్లలు స్నానం చేస్తున్నప్పుడు తొంగి చోటాలు, నీడలా ఫాలో అవడాలు, ఎవరి పని? ఎవరి బాయ్ ఫ్రెండ్ పని చెప్పండి. బాయ్ ఫ్రెండా? పిచ్చి పిచ్చి వేషాలు వేసారంటే చంపేస్తా. ఏంటి చిత్ర నువ్వు కూడానా? మరి లేకపోతే ఏంటి మ్యామ్, నేను వచ్చినప్పటి నుంచి మీరు ఇలాగే అంటున్నారు. ఇప్పటిదాకా మీరు పట్టించుకోలేదు, ఎవరిని పట్టుకోను లేదు. ఇప్పుడు మమ్మల్ని వదిలేమంటే ఎలా? నవ్వేది చాలు. చలో చలో. చిత్ర చిత్ర మ్యామ్, ఒక చిన్న డౌట్. ఇక్కడ ఉన్న వాళ్ళందరు దొంగ మొహాలే. ఆబ్వియస్లీ నువ్వు నేను తప్ప. మరి నిన్ను అడుగుతాం చెప్తావా? అడగండి మ్యామ్. ఈ ముస్లిం వాళ్ళందరు నన్ను జనరేటర్ జనరేటర్ అంటున్నారు. అంటే ఏంటమ్మా? పేరు పెట్టిందే నేనే కదా. ఏమన్నా? ఏం లేదు మ్యామ్, జనరేటర్ అంటే కరెంటు పోయినప్పుడు వేసుకుంటారు కదా, అదే జనరేటర్. అది కాదు, నాకు జనప్రియ అని మంచి పేరుంటే జనరేటర్ అని పిలుస్తారేంటమ్మా? అంటే అది పర్లేదు, నేను ఏమనుకోను కొంచెం చెప్పమ్మా. అది ప్రకాష్ సార్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఆవిడ లేనప్పుడు ఆయన కరెంట్ ఇచ్చేది మీరేనంటగా. ఓ దొంగ మొహల్లారా, నన్నంత మాట అంటారా? మీకు ఏ ఫ్యూజల్ లేనోడు వస్తాడే? మీ బతుకంత చీకటేనే, క్యాండిల్స్ పెట్టుకుని బతకాలే మీరు. మేడం. ఏంటే? ప్రకాష్ సార్ ఇంట్లో కరెంట్ పోయిందంట, మీరు వస్తే జనరేటర్ వేసుకుంటారంట, వెళ్తారా? నీ అయ్యా నిన్ను, నీకు జనరేటర్ దరిద్రుడా. నాకు భయంగా ఉంది. ఎవరు లేర్లేవే, భయపడకు, నేను వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోస్తా. చనిపోతేనో లేదా ఆ మనిషి అర్ధాంతరంగా చంపబడితేనో ఆ మనిషి ఆత్మ దయ్యం అవుతుందంటారు. సో మీరు ఎంతమంది దయ్యాలు ఉన్నాయని నమ్ముతారు? ఓ ఆల్మోస్ట్ అందరూ. సరే, మీలో ఎంతమంది దయ్యాలని చూశారు? నో వన్. హియర్ ఇస్ ద ఆన్సర్, మీలో ఏ ఒక్కరూ దయ్యాన్ని చూడలేదు కానీ అవి ఉన్నాయని నమ్ముతున్నారు. ఏంటి మేడం అంత తెలివిగా కొట్టిపాడేస్తున్నారు? మీరే చూస్తున్నారు కదా మేడం, దయ్యాలు ఒంటి మీదకి వస్తే ఊగిపోవడం, వాళ్ళని వాళ్ళే కొట్టుకోవడం. దేర్ ఇస్ ఎవ్రీ పాసిబిలిటీ ఫర్ బీయింగ్ పొసెస్డ్. ఓకే, మీరు మందు కొడతారా? కొడతాం. ఎందుకు కొడతారు? కిక్ కోసం. మస్తుగా మాట్లాడడానికి దమ్ము కూడా వస్తుంది. మరి ఆ కిక్ దమ్ము మామూలుగా ఉన్నప్పుడు రావే? ఎందుకంటే డ్రింక్ చేసినప్పుడు మీ సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది, అది మీలో దాగి ఉన్న ఎనర్జీని పంప్ చేస్తుంది. ఇది అంతే. మైండ్ హైపర్ యాక్టివ్ అవడం వల్ల, ఎదుటి వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించడం వల్ల ఇలా జరుగుతుంది. ఓకే, కాసేపు దయ్యాలు ఉన్నాయని అనుకుందాం. ఒక మనిషి దయ్యమై అతన్ని చంపిన వాడిని చంపాడని అనుకుందాం. మరి చచ్చిన వాడు దయ్యమై ఆ చంపిన దయ్యం మీద పగ తీర్చుకోవాలిగా. రోజు ఎన్నో మర్డర్లు, బాంబ్ బ్లాస్ట్లు జరుగుతున్నాయి. కల్ప్రెట్స్ అందరూ జైళ్లలోనే ఉంటున్నారు. మరి వాళ్ళ చేతుల్లో చంపబడ్డ వాళ్ళందరూ వీళ్ళందరి మీద దయ్యాలే ఎందుకు పగ తీర్చుకోవట్లేదు? ఈ క్రిమినల్స్ అందరూ బయట నార్మల్గానే తిరుగుతున్నారుగా.
ఈ ఒక్క విషయంలోనే ఆత్మలు దయ్యాలు పగ తీర్చుకోవాలంటే బాగుండి అనిపిస్తుంది. ఇదిగో ఇక్కడ ఉందే ఇది అన్నిటికంటే పెద్ద దయ్యం. చుట్టూ ఉన్న చెత్తనంతా చేర్చుకుంటే ఇలాగే భయపడుతుంది. ముందు దీన్ని కంట్రోల్లో పెట్టుకుంటే ఈ భయాలన్నీ ఉండవు. అందుకే మంచి జరిగితే దేవుడని చెడు జరిగితే దయ్యం అని అంటే మానేసి మనల్ని మనం నమ్ముదాం. ఆగమ్మా చిత్ర, నీ స్పీచ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. కానీ స్పిరిట్స్ ఉన్నాయి, మీకు అనుభవం లేదు కాబట్టి మీరు నమ్మటం లేదు. నిజాలనేవి అబద్ధాలుగానే కనపడతాయమ్మా మనకు ఎదురయ్యేంత వరకు. నో వే, నేను ఇలాంటివన్నీ నమ్మను. ఎనీవే థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్. నువ్వు నమ్మే రోజు త్వరలోనే వస్తుంది చిత్ర. హ్యాండీక్రాఫ్ట్స్ చాలా బాగున్నాయి కదా, చూడడానికి కొనడానికి కాదు. ఏం పాప, కొన్నాను కొనుక్కోవచ్చు కదా, ఆఫర్లు చాలా బాగున్నాయి, ఒక్కసారి ట్రై చేయి. నన్ను ఒక్కడ కొనుక్కుంటే నలుగురు ఫ్రీ. పాపను ట్రై చేసే ముందు పాప సైజ్ ఎంతో తెలియాలి కదరా. చిత్ర వద్దు, లెట్ దెం గో. దాందే ఉంది 8. నా షూ సైజ్ ఏంటి, మొకండని కుట్టున్నావా? అరే ఆ విషయం నేను అడగలరా, గాజు లోట తక్కువ చేతికి ఆవే మగాడిన కాదు చూపిస్తా. ఎవడరా నువ్వు? సెన్సార్ బోర్డ్. సొసైటీలో ఇలాంటి సీన్లు జరగడం నాకు ఇష్టం ఉండదు, కట్ చేస్తుంటాను. అయితే ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడే వస్తాను. అమ్మా చాక్లెట్ ఇది. థ్యాంక్స్ చెప్పి నేను కదా మీకు ఇవ్వాలి. ఇట్స్ ఓకే అమ్మా, యూ లుక్ లైక్ మై సిస్టర్. తనకి వంటే చాలా ఇష్టం. డోంట్ వరీ, ట్రైన్లలో బస్సుల్లో మత్తు మంది చేతికెళ్ళిపోయే బ్యాచ్ కాదు. కావాలంటే నేను కూడా మీతో పడి తింటాను. అయ్యయ్యో అదేం లేదు, ఐఎమ్ చిత్ర, వెస్లే కాలేజ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను. ఐఎమ్ షణ్ముఖ్, బిజినెస్ రన్ చేస్తుంటాను. ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందామా? ష్యూర్. అలా జరిగింది. నిజంగా మీ సిస్టర్ నాలాగే ఉంటుందా? సారీ, మా సిస్టర్ నీలానే ఉండేది. అంటే ఇప్పుడు? ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, ఇప్పుడు నువ్వు ఉన్నావుగా. మళ్ళీ కలుద్దాం సార్. బాయ్. సీ యూ సూన్. బాయ్ అమ్మా. ఇక్కడి నుంచి చిత్ర మన చేతుల్లో. Thank you.
ఏర్పాట్లు అదిరిపోయి ఆడపిల్లలు సూపర్ భయ్యా. అబ్బా సూపర్ ఫిగర్, అమ్మాయి అదిరిపోయిందిరా. అలా మాట్లాడకరా, తను మా చెల్లెల ఫ్రెండ్. 3 గంటలకు ముహూర్తం, ఇదిగో ఈ కచేరి వింటే ఇప్పుడే నిద్రపోతారు. మార్చండయ్యా. ఏం మార్చమంటారమ్మా? బీట్ మార్చండయ్యా. బీటా అంటే 3 దెబ్బలై? 3 దెబ్బలా? తెలీదే. తెలీదా? డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. ఏ అలా కాదు. మరి అలా అమ్మా? డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. అది డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్. ఆపిల్ సెల్ ఫోన్ ఆపిల్ వెయిట్కి వస్తే డంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. ఆషాఢం సేల్లో ఆడి కార్ గిఫ్ట్కి వస్తే డంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. బిల్లు కట్టే బకరా బాయ్ ఫ్రెండ్ అయిపోతే ఆపోజిట్ హీరో సినిమా ఫ్లాప్ టాక్ వచ్చేస్తే కన్న పిల్లల చేతుల్లో ఉన్న జీవితం వెళ్ళిపోతే అత్తగారు మామగారు కాసు యాత్ర తెల్లిపోతే డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. అయ్యగారి వేషాలు అమ్మగారికి తెలిసిపోతే అమ్మగారి ఒంటి మీద పూనకాలు వచ్చేస్తే డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. లైన్ వేసిన అమ్మాయి లైఫ్ పార్ట్నర్ అయిపోతే చీ కొట్టిన అమ్మాయి చిల్లరోని చేసుకుంటే డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ డంగ్ చిక్ డడ్డాంగ్ డంగ్ చిక్ డంగ్ చిక్ చా. పవర్ స్టార్ సూపర్ స్టార్ ఓకే ఫ్రేమ్ లో కనిపిస్తే రిటైర్ అయిన లిటిల్ మాస్టర్ గ్రౌండ్ కే తిరిగొస్తే పెట్రోల్ రేటు 10 రూపాయలు అయిపోతే నచ్చిన ఫిగరే నిన్ను లిఫ్ట్ అడిగేస్తే మందు కొట్టి ఇంటికి వెళ్తే నీ వైఫ్ డోరు తీసిందంటే మందు కొట్టి ఇంటికి వెళ్తే వైఫ్ డోరు తీసిందంటే మెట్ల మీద అట్ల గాళ్ళ తిప్పకుండా మజ్జిగిస్తే ఓకే మాను డోరే మాను నీతో వచ్చి ఆడుకుంటే ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకుంటావా? ఎందుకు కొట్టావు? ఆడపిల్లల మీద ఇష్టం వచ్చేటు చేతులు వేస్తుంటే చూసి తట్టుకోలేక కొట్టాను. ఒక ఆడపిల్ల ఇంకో ఆడపిల్ల మీద స్నేహం కొద్ది చేయేస్తే తప్పేంటయ్యా? తప్పేంట? భుజం మీద చేయేస్తే స్నేహం, అదే భుజం కింద వేస్తే నడు మీద చేయేస్తే స్నేహం, అదే కిందేస్తే కం. దాని శరీరతత్వంలో ఆడతనం ఉందేమో కానీ దాని ఆలోచనలో అనువణువున మగతనమే ఉంది. బాబాయ్ నేను అలాంటిదే. నువ్వు అలాంటి
అంటే అదేమన్నా రోగమా? రోగం కాదు, కొవ్వు. ఆడాలు మొగాలు చేసే ప్రతి పని చేయగలంటే ఏంటో అనుకున్నాను, ఇది కూడా చేసేదాకా వచ్చారా? నిజం. సునేనా, 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 ఏమైపోయావు ఇన్ని రోజుల నుంచి? చూడు చూడు, వీళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారు. నువ్వైనా నిజం చెప్పు వీళ్ళకి. చిత్ర మీద మీరందరూ వేసిన నిందలన్నీ నిజం. నిజమా? అవును చిత్ర, వీళ్ళందరూ చెప్పేది నిజం. అందరూ అనుకుంటున్నట్టుగా నేను హాస్టల్ నుంచి మిస్ అవ్వలేదు, కావాలని ఎస్కేప్ అయ్యాను. దానికి కారణం చిత్ర. హాస్టల్లో దొంగచాటుగా ఆడపిల్లని చూడటం, షాడోలా ఫాలో అవ్వడం, వాళ్ళని సెడ్యూస్ చేయడం చేసింది చిత్రే. అంతెందుకు? హాస్టల్లో ప్రతి ఆడపిల్ల భయం వెనుక ఉంది చిత్రే. హాస్టల్లో అందరూ ఎక్స్కర్షన్ కి వెళ్ళిన ఆ రోజు రాత్రి ఏంటి ఇదో కొత్త గేమా? సర్లేరా వెళ్దాం. ఇలాంటి కామెడీలు భయపెట్టాలి వద్దన్నారా? ఏ నిన్నే చెప్పేది నీకు అర్థం కావట్లేదా? నీకు నా సంగతి తెలీదు. చూడు పడుకున్నారా? చిత్ర, నువ్వు ఈ మధ్య టూమ చేస్తున్నావు. అనాథగా పెరిగిన తను ఈ విషయం మీ అందరికీ తెలిస్తే మళ్లీ అనాథ అయిపోతుందేమో అని నేను హాస్టల్ నుంచి వెళ్లిపోయినా చిత్ర కోసమే అప్పుడప్పుడు హాస్టల్కి వెళ్ళేదాన్ని. చిత్ర,
ఏంటి టైంలో నన్ను హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిపోమన్నారు మ్యామ్? చిత్ర, ఒక మంచి స్టూడెంట్ గా నువ్వంటే నాకు చాలా ఇష్టమమ్మా, కానీ నాకింట్లో పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లలున్నారు. ఐఎమ్ సో సారీ మా. చిత్ర నా పెద్ద కూతురు లాంటిది. లాంటిది ఏమిటి? నా పెద్ద కూతురే. చిత్రాంగద ఎవరు? అదొక మగరాయుడు. ఆడపిల్లల్ని ఇబ్బంది పెట్టే చిత్రహింస. సార్థగనామదేవిరాలు. ఆడాళ్లలో మగాళ్ల ప్రవర్తించే వాళ్ళని చూశాను, గాని చదువుకున్న వాళ్ళలో ఇలా ప్రవర్తించే అమ్మాయిని నేను ఎక్కడా చూడలేదు. ఎక్కడికన్నా అడిగితే చెప్పకుండా గుడికా తీసుకొచ్చారు. ఎందుకు మ్యామ్? నీ పెయిన్ ని నయం చేసే మెడిసిన్ కోసం. మెడిసిన్ కూడా దొరుకుతుందా? నువ్వు పడే బాధకి కరెక్ట్ మెడిసిన్. నిన్ను అర్థం చేసుకునే లైఫ్ పార్ట్నర్. అవును చిత్ర, నీ ఒంటరితనాన్ని బ్రేక్ చేసే తోడు నీకు ప్రశాంతతనిస్తుంది. ఆలోచిస్తే ఈ పెళ్లి నీకే కరెక్ట్ అనిపిస్తుంది. జ్యోతిష్యమ్మా, నేను ఇలాంటివన్నీ నమ్మని మీకు తెలుసు కదా. నువ్వు నమ్మకపోయినా అబ్బాయి తరఫు వాళ్ళకి ఇలాంటి పట్టింపులు ఉంటాయి కదా. అయితే జాతక చక్రం వేద్దామంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నీకే సరిగ్గా తెలీదు. అందుకే ఈ నాడి జోషి. అమ్మా, మీ బొటన వేలు ముద్రలు ఇవ్వండి. నేను చదువుకున్నాను స్వామి, సంతకం పెట్టగలను. మీ చదువుకు అందని శాస్త్రం అమ్మా ఇది. ఏంటి నాన్సెన్స్? కాదు, సిక్స్త్ సెన్స్. కొన్ని వేల ఏళ్ల క్రితమే అగస్త్య మహాముని దూరదృష్టితో, దివ్య దృష్టితో ప్రతి మనిషి జీవితాన్ని ముందే ఊహించి రాసిన శాస్త్రం అమ్మా. మనిషి జనన మరణాల్ని, జీవన గమనాల్ని ఆశాంతం చదివి వినిపించగలిగే మరో వేదం. కేవలం బొటనవేలి రేఖలను బట్టి పేరు, ఊరు, మనిషి జీవితాన్నే కళ్ల ముందుంచే అద్భుతం. మాటల్లో పెట్టి మంచేత అన్ని చెప్పించే గారడి అని విన్నాను. నేను నా మాటలతో మిమ్మల్ని బురిడి కొట్టిస్తే నేను మేధావిని. అదే మీ జీవితం గురించి ముందుగానే మీరు తెలుసుకోగలిగితే మీరే మేధావులు. ఓం నమ శివాయ. చూద్దాం చైతన్య స్వామి. మీ బటన్ వేలి రేఖలను బట్టి మీకు సరిపోయే పత్రాలు ఇవి. ఒక్కొక్క తాళపత్రంలో ఉన్న వివరాలు చదువుతాను, అవును కాదని తెలిపే సమాధానాలు చెప్పండి. ఏ పత్రానికైతే అవును అని వస్తుందో అదే మీ పత్రం. మీరు పుట్టింది పుష్యమాసం, అంటే జనవరిలో. కాదు. మీకు పెళ్ళయింది? కాదు. మీరు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్నారు? అవును. మీ వయసు 30 సంవత్సరాలు? కాదు. ఇక్కడున్న తాళపత్రాలన్నీ వెతికాను, మీ వివరం దొరకలేదు. వైదీశ్వరం కోవెలలో మహాశివనాడిలో మీ జాతక పత్రాలు దొరకచ్చు, అక్కడ ప్రయత్నం చేద్దాం. ఎందుకు నవ్వుతున్నావు చిత్ర? మన జీవితమే ఒక ఆకులో ఉందంటే నవ్వొస్తుంది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి నువ్వు చేసిన రీసెర్చ్ కూడా రేపుండబోయేది ఒక చిన్న సర్టిఫికేట్ మీదే చిత్ర. అంతెందుకు, మన ప్రాణం కూడా మనిషి తయారు చేసిన ఒక చిన్న బ్రేక్ వైర్లోనే ఉంది. నువ్వు నవ్వే రోజు నుంచి నమ్మే రోజు తొందరలోనే వస్తుంది చిత్ర. సరిత గారు మీ గురించి అంతా చెప్పారు చిత్ర. మీకు కలిగే ఆ విచిత్రమైన స్థితి గురించి, మీ దగ్గర సమాధానం లేకపోయినా మీ బ్రెయిన్ నుంచి ఆన్సర్ కనుక్కునే టెక్నిక్ మా దగ్గర ఉంది, పాలిసోమ్నోగ్రఫీ. సింపుల్ గా చెప్పాలంటే మైండ్ రీడింగ్. చూడండి చిత్ర, నిజానికి క్రిమినల్స్ నుంచి నిజాలు రాబట్టడానికి ఈ మెథడ్ని వాడతారు, అలాంగ్ విత్ లైట్ డిటెక్టర్. అదే బ్రెయిన్ వేవ్స్ ని డీకోడ్ చేసే మెషిన్. ఏం చందు, ఏం కలగన్నావో చెప్పగలవా? అబ్బే వద్దురండి. పర్లేదులే చెప్పు. అది నేను నా భార్య అలా నడుచుకుంటూ వెళ్తుంటే దాని కర్మ కాలి నా అదృష్టం పండి అది మేనహోల్లో పడిపోయిందండి. అలా నేను ఒంటరికి వెళ్తుంటేనండి మధ్యలో సమంతానండి నా ఎదురుగా వచ్చండి, నన్ను దగ్గర తీసుకుందండి. తీసుకుని నా దిల్లుగిందండి. తర్వాత కరెక్ట్ గా మీ బెలమోగిందండి. సమంత బతిపోయింది. అంటే సాధారణంగా మనం నిద్రపోయినప్పుడు కూడా బ్రెయిన్ వర్క్ అవుతుంది, ఆ బ్రెయిన్ కూడా వర్క్ అవ్వని డీప్ స్లీప్ లోకి మీరు వెళ్ళాలి. ఎన్ని రోజులు మీరు నిద్రపోకుండా ఉండగలరో అన్ని రోజులు ఉండండి, పూర్తిగా మీ బ్రెయిన్ సుప్తావస్థ, ఐ మీన్ పారలైజ్ అయిన తర్వాత మాత్రమే మైండ్ రీడింగ్ చేద్దాం. బట్ ఇట్ నీడ్స్ ఎ లాట్ ఆఫ్ కరేజ్ చిత్ర. నేను కన్ను మూసేలోపు నా జీవితం గురించి తెలిస్తే చాలనుకున్నాను, అలాంటిది నేను కళ్ళు మూయకుండా ఉంటేనే తెలుస్తుంది అంటే తప్పకుండా డాక్టర్. డోంట్ వరీ చిత్ర, అంతా తొందరలోనే సర్దుకుంటుంది. తీసుకో చిత్ర. కష్టం మీద కోపాన్ని ఇలా కడుపు మీద చూపించకూడదు, హ్యాబిట్.
What happened, Chitra? Are you okay? Excuse me. Chitra? Chitra, are you okay? ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదు అనుకుంటా, అందుకే ఇలా పద హాస్టల్ దగ్గర డ్రాప్ చేస్తాను. కాకపోతే కాస్త కార్పొరేట్ స్టైల్. నీతో నాకు మాట్లాడరా. చూడు సింహం పంజాకు బలైన జింకల ఎలా ఆర్తనాదాలు పెడుతుందో చూడు. ఒక వరలో రెండు కత్తులు ఇమడవు, ఒక శరీరంలో రెండు ఆత్మలు నిలవు. రెండు ఆత్మలు ఒకే శరీరం కోసం కొట్టుకుంటే ఎలా ఉంటుందో చూడు. ఆమె ప్రశాంతంగా ఉండాలంటే పీడించే ఆత్మైనా వదిలేయాలి, లేదా ఆమె ప్రాణాలైనా వదిలేయాలి. మీరు ఆయన మాటలు పట్టించుకోవద్దు ప్లీజ్. నేను పట్టించుకోను, కానీ నేను చెప్పింది మీరు పట్టించుకుంటేనే చిత్ర బతుకుతుంది. చిత్ర ఒక్కరు కాదు, ఇద్దరు ఇద్దరు. ఓం నమ శివాయ. సారీ సార్, ఇప్పుడు మనం చదవాల్సింది తన మైండ్ గా సార్. తన్నే బెటర్, తనని ఎవరన్నా బెస్ట్ సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళండి సార్. సైకియాట్రిస్ట్? ఇండియాలోనే బెస్ట్ సైకియాట్రిస్ట్, ఏలూరు యూనివర్సిటీలో పిహెచ్డి చేసిన డాక్టర్ నీలకంఠ దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం చిత్ర. హలో చిత్ర, కమ్ కమ్. అన్నయ్య నువ్వు డాక్టరా? ఏ అన్నయ్యలు డాక్టర్లు కాకూడదా? ఏదో బిజినెస్ అని. యా, ఇది బిజినెస్ కదా, జనాల ఆరోగ్యంతో. మరి షణ్ముఖ? షణ్ముఖ నీలకంఠ, పైలట్. ఏంటమ్మా ఇదంతా, నాకెందుకు చెప్పలేదు? నేనే నమ్మలేదు కాబట్టి. మూఢనమ్మకాలను నమ్మద్దని మాట్లాడిన నేనే నా కళ గురించి చెప్తే ఇన్నాళ్ళ నా రీసెర్చ్కి వెలుగుండదేమోనని. కళ ఏంటి చిత్ర అనేది? నిజం. రిలాక్స్ అవ్వు చిత్ర, నర్వస్గా ఉందా? నౌ యు ఆర్ గోయింగ్ టు డీప్ స్లీప్. రిలాక్స్, రిలాక్స్. నువ్వంటున్న ఈ కళ నీకు ఎప్పటి నుంచి వస్తుంది? గత కొంతకాలంగా. డ్రీమ్స్ ఆర్ ద ప్రోడక్ట్స్ ఆఫ్ అవర్ థాట్స్. నీ ఊహలు, నీ భయాలు, ఎప్పుడో ఇంటర్నల్గా నీ బ్రెయిన్లో స్టోర్ అయిన ఇన్సిడెంట్స్ కూడా ఇలా కళలుగా రావచ్చు. లేదు, ఒక్కసారి వస్తే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ అదే కళ మళ్ళీ మళ్ళీ వస్తుంటేనే భయం వేస్తుంది. భయపెడుతున్నా కలేంటో చెప్తావు చిత్ర? ఆ మనిషిని చంపద్దని నేను అరుస్తూనే. కానీ ఆ లేడీ అతను దారుణంగా కొట్టి మనుషులు కానీ ఆ ప్లేస్ కానీ నాకు పరిచయం లేనివి. మీరు ఇవన్నీ నమ్మడం లేదు కదా? అంటే కామన్ కానివి నమ్మకపోవడం సహజమే కదమ్మా. ఆఫ్కోర్స్, ఇదంతా నాకు కాకుండా వేరెవరికైనా జరిగిందని చెప్పినా నేను మీలాగే అనేదాన్ని, పిచ్చి అని. కానీ ఇలా చెప్పకపోవడం మంచిది కాదు కదా? చెప్పలేను సార్, ఎందుకంటే అది నిజమని నిరూపించేందుకు
నా దగ్గర ఏ సాక్ష్యమూ లేదు. సీచిత్ర, నిద్ర అనేది ప్రతి ప్రాణికి దేవుడిచ్చిన వరం, కానీ అదే నీకు శాపం. ఈ విషయంలో నేను నీకు హెల్ప్ చేస్తాను. థ్యాంక్స్. దేనికి? ధైర్యం చెప్పినందుక, జారిపడినందుకు. ఓ కమ్ ఆన్, డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్. నీకు మళ్ళీ ఇలాంటి కలలు వచ్చినప్పుడు నాకు చెప్పు, ఫర్దర్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలో చూద్దాం. యూ కెన్ వెయిట్ దేర్, వెల్కమ్. హాయ్ సార్, మేము మిమ్మల్ని ముందు నుంచే కన్సల్ట్ చేస్తున్నామని చిత్రకి చెప్పలేదు. థ్యాంక్ యూ. చెప్పను కూడా. మీరు నా దగ్గరికి చిత్రం తీసుకొస్తానని చెప్పినప్పుడు నేనే చిత్ర దగ్గరికి వెళ్తాను. ఈ కేసుని రివర్స్లో డీల్ చేయడమే కరెక్ట్ అని నేను ఎందుకన్నానంటే, ఇలాంటి టిపికల్ కేసులో పేషెంట్ నన్ను డాక్టర్గా కంటే ఫ్రెండ్గా నమ్మినప్పుడే నిజాలు బయటకు వస్తాయి. నేను తన కేసు టేక్ ఓవర్ చేసిన తర్వాత నాకు వచ్చిన మొదటి అనుమానం, తనవి ఇల్యూషన్స్ అండ్ హాల్యూసినేషన్స్ అయ్యుండొచ్చని, లేదా డ్రగ్స్ తీసుకుంటుందని. అందుకే తన బ్లడ్ శాంపిల్ అండ్ సలైవా టెస్ట్ చేశాను. నార్మల్ అని వచ్చింది. మైండ్ రీడింగ్ టెస్ట్లో కూడా బ్రెయిన్ వేవ్స్ నార్మల్గా ఉన్నా తను అబ్నార్మల్గా బిహేవ్ చేసింది. ఆఖరికి ట్రాన్స్లోకి తీసుకెళ్ళి అడిగితే ఇప్పుడు ఒక కొత్త కథ చెప్పింది. ఐ మీన్ కళ గురించి చెప్పింది. కళ గురించా? తను ఎవరితో మర్డర్ చూస్తూ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న కళ వస్తుందంటోంది. ఇంతకాలం మాకెందుకు చెప్పలేదు? చెప్తే పిచ్చిదని ముందే తేల్చేస్తాం కదా. పిచ్చా? ఎస్, మేబీ తనకు పిచ్చే అయ్యి ఉండొచ్చు. లేదా ఓపెన్ గా చెప్తే లెస్బియన్. అంటే ఆ కళ వచ్చినప్పుడే ఆడవాళ్ళ మీద అటాక్ చేయడం, సెడ్యూస్ చేయడం, చంపేంత వరకు తెగించడం చేస్తుందా? క్వైట్ ఫనీ. ఒక బాల్ తీసుకురా. నీ బ్యాంగిల్ ఇలా ఇవ్వు. ఆ సర్కిల్లో ఈ కాయిన్. గుడ్. ఇప్పుడు మళ్ళీ ట్రై చేయి. మిస్డ్. టార్గెట్ మిస్డ్. ఇంకోసారి ట్రై చేస్తావా? పడకపోవచ్చు సార్. వాటర్లో పడగానే దాని వెయిట్ లాస్ అయ్యి పాత డీవియేట్ అవుతుంది కనుక. దట్స్ ఇట్. కానీ ఫిజిక్స్ కి సైకాలజీకి లింక్ ఏంటి సార్? ఫస్ట్ టైం ఈ కాయిన్ ని సర్కిల్లో వేయగలగడం కాన్షియస్ స్టేజ్. సెకండ్ టైం టార్గెట్ కి నీకు మధ్యలో వాటర్, ఆ వాటరే నిద్ర, సబ్కాన్షియస్ స్టేజ్. మనిషిని నియంత్రించేది మెదడు, ఆ మెదడు కూడా నియంత్రించలేనిది నిద్ర. నిద్రలో కనే కలల్ని ఆ మెదడు కూడా ఆపలేదు. మనం పడుకున్నప్పుడు ఆక్సిజన్ లెవెల్స్ తగ్గడం వల్ల అప్పుడప్పుడు మననెవరో గొంతు పట్టుకుని చంపేస్తున్నట్టు అనిపిస్తుంది. అయినా మనం ఏం చేయలేం, అదే స్లీప్ పారాలసిస్. కామన్ మ్యాన్కి గాలెక్కింది అంటారే అలా. ఒకవేళ నిద్రలో కూడా తను నువ్వు అన్నట్టు చేస్తే అది నార్కోలెప్సీ, డేంజరస్ స్టేజ్. ఈ వ్యాధి ఉన్న వాళ్ళు హెల్యూసినేషన్స్ వల్ల లేనిది ఉన్నట్లుగా భ్రమిస్తారు. ఇలాంటి వాళ్ళు సివియర్ డిప్రెషన్కి లోనవుతూ ఉంటాడు. చాలా టిపికల్ కేస్. ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ సైకాలజిస్ట్ మీరు. మీరే ఎలా అంటున్నారంటే టిపికల్ అన్నాను కానీ ఇంపాసిబుల్ అనలేదుగా. ఇట్స్ ఎ ఛాలెంజ్ ఫర్ మీ. ఇలాంటి కేసు డీల్ చేసినప్పుడే పేరు వస్తుంది, బాగా డబ్బు కూడా వస్తుంది. చిత్రది మనుషులు సాల్వ్ చేయలేని ప్రాబ్లమే అయితే వాట్? చిత్ర కళలో ఎవరిదో మర్డర్ చూశానంటుంది. స్వామీజీ చెప్పినట్టు చనిపోయిన అతని ఆత్మే తనతో ఇవన్నీ చేస్తుందేమో. చిత్రకెవరు తోడలేరన్నావుగా? ఇదిగో ఇక్కడే ఉంది మరో పిచ్చిది. డాక్టర్! లేకపోతే ఏంటి, ఇన్ని కోట్ల మందిలో ఆ కళ చిత్రకి ఎందుకు వచ్చిందో చెప్పగలరా మీ మేడం? హియర్ లైస్ ద పాయింట్. తన కళ గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది చిత్ర. అసలు లేని ప్లేస్కి తను ఎలా వెళ్తుంది, వెళ్ళి ఆ మర్డర్ ఎలా చూస్తుంది? ఆమె కళ్ళోకి వచ్చే ప్లేస్లు దొరకడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఆ ప్లేసెస్ ఉన్నది భూమి మీద కాదు, చిత్ర కళలో మాత్రమే. అవునా చిత్ర? ఇవి లాస్ట్ మంత్ యుఎస్ లో డెలివరీ వెళ్ళినప్పుడు దిగిన ఫోటోస్. ఎస్. ఇప్పటిదాకా సగం మెంటల్ అనుకున్నాను, పూర్తి మెంటల్ దాని నువ్వు, పూర్తి మెంటల్. పాస్పోర్ట్ ఉందా నీకు? పాస్పోర్ట్ లేకుండానే అమెరికా వెళ్ళి ఆ ప్లేస్ లో జరిగిన మోటో చూశానంటావా? పిచ్చోళ్ల చేతిలో రాయి కంటే వాళ్ళు చెప్పే అబద్ధాలే చాలా డేంజర్. వింటే మనం పిచ్చోళ్ళం అయిపోతాం. గెట్ బ్యాక్ యువర్ వర్క్, గో. నువ్వు అసలు బ్రదర్ లా కాదు, కనీసం మనిషిలా కూడా ప్రవర్తించట్లేదు.
ఇప్పటిదాకా ఈ సొసైటీ నా లైఫ్ ని క్వశ్చన్ చేస్తుంది. అప్పుడు నా దగ్గర సమాధానం లేదు, పిచ్చిదాన్ని అంది. ఇప్పుడు నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా కళకు ఆధారం ఉంది. అక్కలేంటో, అక్కలకి నాకు సంబంధం ఏంటో తెలుస్తాను. ఇది నా లైఫ్ అండ్ డెత్ గేమ్. నా లైఫ్ కి నా కళ్ళ వచ్చి వాడి డెత్ కి సంబంధించిన గేమ్ తెలుస్తా. ఏంటమ్మా ఇదంతా? కళ లేదు ఏం లేదు, వదిలే చిత్ర. వదలండి సార్, నా కళకి ఇప్పటి వరకు సాక్ష్యం లేదు. ఆ స్థలం నిజమైతే ఆ మర్డర్ కూడా నిజమే. ఆ మర్డర్ నిజమైతే అతని చావు నాకేదో చెప్పాలనుకుంటుంది. నేను పడ్డ అవమానాలకి నా మనస్సాక్షికి సమాధానం చెప్పడానికైనా నేను అమెరికా వెళ్ళే తీరుతాను. అమ్మ చిత్ర ఆగమ్మా. ఐఎమ్ ఫీలింగ్ గిల్టీ అబౌట్ మై బిహేవియర్ ఆన్ దట్ డే. నీకోసం సారీతో పాటు ఒక గిఫ్ట్ ఇస్తున్నాను. మై అసిస్టెంట్ సువర్ణ, తను నీతో పాటు అమెరికా వస్తుంది. ఇన్నాళ్ళు తను నీకు పరిచయం లేకపోయినా నీ బాధ తనకు పరిచయమే. నీకు నాకు ఎవరు హెల్ప్ అవసరం లేదు, బట్ మాకు కావాలి నీ కేర్. అమ్మా చిత్ర, ఆ కళ వచ్చేది నిజమే అయితే ఆ స్టేజ్లో నిన్ను కాపాడడానికైనా నీ నుండి ఎవరినైనా కాపాడుకోవడానికైనా అక్కడ నీకొకరు తోడుగా ఉండాలి. ఒకసారి తనతో మాట్లాడు. హలో. హాయ్ చిత్ర, నేను ఎప్పుడూ నిన్ను పేషెంట్లకు చూడను, అలాగే నువ్వు నన్ను డాక్టర్లా చూడొద్దు. చిత్ర అండ్ టీమ్, యా ఎక్స్క్యూజ్ మీ, కమ్ అండ్ టేక్ దిస్. ఎస్, యాక్చువల్గా ఇండియా నుంచి ఇద్దరు అందమైన అమ్మాయిలు వస్తున్నారంట. ఈ వారంలో ఒకదాన్ని పడేస్తా, పై వారంలో ఇంకోదాన్ని పడేస్తా. ఇక చూడు, ఇద్దరితో మార్చి మార్చి డిస్కో డాన్స్ ఆడేస్తా. మా గురుగారు కూడా నీ జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు రావడంతో గాల్లో తేలిపోతుందిరా నీ జీవితం అన్నారు. రే కుంజుకో బబ్బన్, ఎవరు అనుకోకు, నేనే. ఇక చూసుకో, రెచ్చిపోతాడు. చిత్ర, కాఫీ. కొట్టింది ఇటువైపు. ఆడా వీళ్ళు అర్థం కాలేదు మేడం. ఇదేంటి, మనల్ని మెచ్చుకుంటుందా, మన క్యారెక్టర్ తెలిసిపోయిందా? ఏదైతే ఉంది, మన క్యారెక్టర్ మార్చేద్దాం. ఆ మేడం, మనం వెళ్తూ మాట్లాడుకుందాం మేడం. అయినా వచ్చిన వాళ్ళని వెల్కమ్ అని రిసీవ్ చేసుకోవాలి. ఐ లవ్ యూ అని కాదు. అట్టే పదండి, పోదాం. లగేజ్ తీసుకురా. లగేజా? ఈ పాప కూడా చాలా ఫ్రెష్ గా ఉంది అక్క. తన చెప్పులు కూడా ఫ్రెష్. అదే, నువ్వు చాలా సాంప్రదాయ బద్ధకంగా ఉన్నావు. సాంప్రదాయ బద్ధకం కాదురా, సాంప్రదాయ బద్ధం. ఇంగ్లీష్ అనుకున్నాను, తెలుగు కూడా అంతేనా? ఇంతకి నీ పేరేంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. ఏంటి? కుంజుకో బొబ్బనక్క. కుంజుకో బొబ్బనక్క. అక్క తీసి పక్కన పెట్టి పేరు చెప్పు. కుంజాకో బొబ్బన్ అక్క. యు గాట్ ఇట్? ఇదేదో కోతి పేర్లా ఉంది. పుట్టగానే నిన్ను చూసి ఈ పేరే కరెక్ట్ అనుకున్నారా మీ అమ్మ నాన్న? నువ్వు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనుకుంటా బేబే. 12 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నా. మెక్సికో నుంచి చికాగో వరకు మన కొట్టిన పిండి. నువ్వు పిండి కొట్టేవాళ్ళగా ఉన్నావులే. అబ్బా పిసికేస్తున్నావు నన్ను. అయినా వచ్చిన వాళ్ళు రిసీవ్ చేసుకోవడం తప్ప నీకు వేరే పని లేదని నీలకంఠ చెప్పారులే. సరే ఉండు బేబీ, నువ్వు అమెరికాలో మాత్రం నల్లలకు దగ్గరగా అస్సలు తిరగకండి. బేబే, నువ్వు పూర్వ జన్మలో గుండు చూదు అనుకుంటా, గాలి బలేదేస్తున్నావే. ఏందా గుడ్లు చూపు, వెళ్దాం బా. Yes ma'am, how may I assist you? I need to know the details about the lakeside murder of an Indian. Do you have details, like when it happened or which lake? No. In that case, we can't help you. We don't share those details. If you want any clarification, there is an Indian breed officer here. He may help you. Chitra, what are the police? This is my life's connection with Vishwan Malik Gupta, sir. I'm going to tell you about it. Chitra? స్టాచ్యూ ఫోటోలు, దాని కాడికి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 300 మైళ్ళు. కుదిపే మరుపే లేని బాధే నీవే వరి భయా.
ఏమేం చిత్ర ఓడిపోతున్నానేమో అనిపిస్తుంది. బాధగా ఉందా? భయంగా ఉంది. గెలుపు కోసం 7 సముద్రాలు దాటొచ్చాను, అయినా ఒడ్డుకు చేరలేకపోతున్నానేమోనని. ఏంది బేబీ, ఎప్పుడు అమెరికన్ రేడియో జాకీ లాగా లోడ లోడాను వాగేదానివి? ఏదో సంతాప సభలో పెట్టిన స్టాచ్యూ లాగా గమ్మును ఉడిపినావు. మాట్లాడవేంది? సిచ్యువేషన్ ఉన్నప్పుడే కామెడీ చేయాలి, కానీ ఇలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నప్పుడు కాదు. అర్థం కావట్లా, ఏది ఇరిటేషన్, ఏది ఫ్రస్ట్రేషన్, ఇంతకీ మ్యాటర్ ఏంది? ఏంటి ఫ్లాష్ బ్యాక్? బేబీ, నాకు హిందీ సినిమా ఫార్ములా కథ చెప్పావుగా. కూల్ కూల్ బేబీ, నా ఐడియా ఏంటంటే మనం బర్త్ నుంచి కాకపోతే డెత్ నుంచి వద్దాం. ఏమంటావు? రే బొబ్బన్, ఏందే నీకు బ్రెయిన్ ఉందిరా? చిప్పోవే, నా తెలివితేటలు తక్కువ అంచనా వేస్తే ఐన్స్టీన్ కూడా అమాయకుడు అన్నట్టే. బట్టతల మీద మొలిచి వాటిని వెంట్రుకలు అంటారు, జుట్టు అనరు. నువ్వు బాధలో ఉన్న బాధట మాత్రం మానవ బేబే. రే ఎదవసలు లాపి మ్యాటర్కి రా, కానీ అలా కనుక్కోవడం చాలా కష్టం కదా. ఏది కష్టం? ఎంత కష్టమైన పనికైనా ఒక బద్దకస్తుని ఎన్నుకోండి బేబీ, ఎందుకంటే ఆడికి మాత్రమే దాన్ని సులువుగా చేరుకునే మార్గం తెలుసు కాబట్టి. కానీ అంత పనికి మాలిన బద్దకస్తుడు ఎక్కడ దొరుకుతాడబ్బా మీకు? అది నేను లాస్ట్ వీక్ క్లబ్ లో ఒక వేస్ట్ ఫ్లవర్ గాని ఫేస్ చేశాను. వాడు రే బుడబక్కల మగవాడా, కొన్ని తప్పుకుంటే నేను కూడా ఆర్డర్ ఇస్తాను రా. ఏమన్నా ఇప్పుడు ఏదన్నా? ఏంటి నువ్వు తెలుగా భయ్యా? ఒక తెలుగు తిట్టు తిని ఎన్నాళ్ళైంది భయ్యా, బలే తిట్టావు భయ్యా. తెలుగు తిట్లు అంటే ఇష్టం అనుకుంటే బలే తిట్టావును కదరా. వెల్డింగ్ షాప్ ముందు వెలుగు చూసి ఫోటోలు అనుకుని ఫోజులు ఇచ్చే యదవా, మటన్ షాప్ కి వెళ్ళి మిఠాయిలు అడిగే మండల మగవాడా, అత్త పేరు చెప్పాబా. జిలాపకోడిగా ఏందిరా, చేతికి ఉంగరాలేంది, బ్రాస్లెట్ లేంది, మెల్లో చైన్ లేంది, ఓ ఎలిగిపోతున్నావు కదరా అయ్యా. ఏం చేస్తావురా నాయన ఇక్కడ నువ్వు? కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆయన. కన్స్ట్రక్షన్ ఫీల్డా? ఏమేమి కడతావు, ఎన్నెన్ని కడతావు? ఎర్లీ 1500 పైనే కడతా. ఏంది 1500? ఏంది అంతమంది కస్టమర్లు ఉంటారా జీ నీకు? కస్టమర్లు ఏంటి, ఓనర్లే ఉంటారు. నువ్వు చాలా గ్రేట్ ఇంజనీర్ అబ్బా. గ్రేట్ ఇంజనీర్ కాదబ్బా, గ్రేవ్ ఇంజనీర్. గ్రేవ్ ఇంజనీరా? ఒరే ఇంతకు నువ్వు ఏం కడుతుంటావురా? సమాధులరా. ఏంది సమాధులా? సమాధులే. నీ బుజి బుజి నెల్లూరు మకమాడా, నువ్వేదో పెద్ద సివిల్ ఇంజనీర్ అనుకుంటే సెవాల్ ఇంజనీర్ రా నువ్వు. ఆశ్చర్యపోయావు కదా, ఇటు చూడు, ఒంటి సమాధి, జెండ సమాధి, పంటి సమాధి, అంటే పల్ల డాక్టర్ లే, ఓ స్మైలీ సమాధి, విమాన సమాధి. ఒరే ఆగరా, విమాన ప్రమాదంలో చచ్చిపోయిన వాళ్ళు కదా. బాబా బాబా బాబా, ఏం జార్పుకున్నావు, ఏ ఊరా మందే? మంద నెల్లూరుకి అంబిడి కదా. అదేం పేర్లా? అదేదో పూ పేర్లా ఉంది. నీ పేరేంటో? కుంజక్క బొబ్బన్. అదేందబ్బా ఎర్రి పూ పేర్లా ఉంది? ఏందోనబ్బా పేరు చెప్పుకొని అందరూ అదే మాట అంటారా? ఫిస్ వాల్యూ. ఇది నా బిజినెస్ కార్డు, దీంట్లో నెంబర్ ఫోన్ చేయి. బా ఎర్రి పువ్వు. ఇదిగో బేబీ, ఆడి ఫోన్ నెంబర్ నా కార్డు ఉంది, ఆడిది ఇప్పుడే మాట్లాడేస్తా. హలో హలో, ఒరే కనకాంబరమా, ఆడో పూ పేరు పెట్టుకున్నా లేబ్బా. ఎవరా? అదే రా, నిన్ను బుడబొక్కల మొక్కవాడా అని తెలుగు తిట్టి తిట్టాను కదా. కొంచెం ఓహో రే నువ్వా, ఈడో ఎర్రు పూ పేరు పెట్టుకున్నా. అబ్బా పోబ్బా, నువ్వు మరీ చిలిపివి. అది సరే గానీ నీతో చిన్న పని పడింది, నిన్ను ఎక్కడ కలవమంటావు? ఒరే నీ మాట్లాడితే బండబడా బండబడా అని ప్రతిదానికి సమాధి కడతావేంట్రా, నీ మొక్క మండా. అది వేరే విషయం, ఎక్కడ కలవాలో చెప్పా. సైడ్కి వచ్చే సైటా? అదే ఆడా. ఓరి కనకాంబరం పువ్వా.
యాడున్నావురా అయ్యా ఇటు సైట్ అన్నాడు సారీ ఎత్తా అమ్మో ఏందది వెళ్ళింది గాలి కూడా కొడుతుందిగా సైట్ సైట్ ఇదేం సైట్ రా నీ సమాధి గట్ట భయపెట్టావేట్రా తపేల మకోడా అని అది సరే ఇక్కడ చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు కావాలంటే ఎలా అదే అది చాలా కాన్ఫిడెన్షియల్ ఆ డీటెయిల్స్ అమెరికన్ సిమెట్రికల్ అసోసియేషన్ లోనే ఉంటాయి అవునా నార్మల్ గా డీటెయిల్స్ తీసుకోవడం చాలా కష్టం ఇంకేమన్నాడు చేస్తాను ఈ నెట్టా పడగొట్టాలి ఐడియా అయితే సాయంత్రం పబ్ లో సమాధానం వస్తావా జంటగానా ఇప్పుడు చెప్పక్క నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తానక్క అమెరికా సిమెట్రిక్ అసోసియేషన్ డీటెయిల్స్ నేను తీసుకొస్తానక్క నీకు ఇదిగో డెలివరీలో చనిపోయిన ఇండియన్ సమాధుల వివరాలు అన్ని ఇందులో ఉంటాయి మరి ఇందులో కొంతమంది ఫోటోస్ లేవు ఆ ఫోటోలు లేని వాళ్ళ అడ్రస్కి వెళ్దాం వాళ్ళ ఫోటోలు చూద్దాం ఏదో క్లూ దొరకచ్చు కదా నా మనసును ఖైదు చేసి బంధం అది నీదని మన ప్రేమకు సాక్ష్యమని నీవు వదిలిన జ్ఞాపకాలు నా పాలిట దీపాలుగా మిగిలిన ఈ ఆనవాలు నా మదిలో బదిలమే కదా చిత్ర ఇలా ఎన్నను వెతుకుతాం కనకాంబరం తెచ్చిన లిస్టులో అతని సమాధి ఉండాలని రూలు లేదు ఒకవేళ అది మర్డరే అయితే రిజిస్టర్ చేసి క్రీమియేషన్ చేయాలని లేదు ఆ మర్డర్ చేసిన వాళ్ళు ఎవరికీ తెలియకుండా బాడీని పాతిపెట్టి ఉండొచ్చు కదా అసలు అతని స్టేట్ వాడే అయ్యుండకపోవచ్చు కదా లేక్ సైడ్ మర్డర్ జరిగితే ఖచ్చితంగా పోలీస్ రిజిస్టర్ లో ఉంటుంది అంటే నువ్వు వెతికే ఆ లేక్ ఒక ప్లేస్ కాదు ఒక ముఖ్యమైన క్యారెక్టర్ ఆ క్యారెక్టరే చాలా నిజాలు మాట్లాడుతుంది చిత్ర ఇప్పటి వరకు నువ్వు చెప్పేది నిజమో అబద్ధమో అని ఆలోచించకుండానే నీతో ట్రావెల్ చేశాను కానీ ఇప్పుడే నిన్ను నమ్మి అనవసరంగా ఇంత దూరం వచ్చానేమో అనిపిస్తుంది మనం ఇండియా వెళ్ళిపోదాం చిత్ర నేను రాను ఆ దేశానికి వచ్చి పిచ్చిదాన్ని అనిపించుకోవడం కన్నా నేను నమ్మేదాన్ని వెతికి వెతికి ఇక్కడే పిచ్చిదాన్ని అయిపోయినా పర్వాలేదు చిత్ర ఇదిగో బాబాయ్ గారు మీరు చెప్పినట్టే చిత్రం నీడలా ఫాలో అవుతున్నా నీడలా ఫాలో అవ్వకు జాగ్రత్తగా ఫాలో అవ్వు అది కొంచెం తేడా తేడానా అంటే దాని ఒంటి మీదకి ఒక మగాడు అప్పుడప్పుడు అదేంటి ఏదో ఇంటికి వచ్చి పోతుంటాడు అన్నంత క్యాజువల్ గా చెప్పావు అంటే చిత్ర స్పిరిట్ పర్సనాలిటీ స్ప్లిట్ పర్సనాలిటీ రా మరి వచ్చిపోయే అతిథి పాత్రని ఎలా గుర్తుపట్టడం అతను ఆమె ఒంటి మీదకి వస్తున్నప్పుడు చిన్న కొరకు వస్తుంది అమ్మో నాకు ఇక్కడ వణుకు వస్తుంది బాబాయ్ మానేయడానికి పడదని పారేయడానికి నువ్వేం నా వైఫ్వి కాదు కీపువి కాదు ఓకే కూల్ ఇంతకీ వచ్చిన పని ఏంటి నాకు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి నువ్వు అడగగానే చెప్పడానికి ఇదేం ఇన్ఫర్మేషన్ సెంటర్ కాదు ఇన్వెస్టిగేషన్ సెంటర్ సర్లే అసలు నువ్వు ఎవరు ఎందుకు వచ్చావు నేను వైజాగ్ లో ప్రొఫెసర్ గా వర్క్ చేస్తున్నాను కొంతకాలంగా నాకు ఎవరో ఒక వ్యక్తిని ఒక లేడీ చంపేసినట్టు కలొస్తుంది ఆ చంపిన ప్లేస్ ఇక్కడే ఉందని నాకు తెలిసింది ఆ చనిపోయిన మనిషి గురించి డీటెయిల్స్ కొన్ని కావాలి జోక్ సార్ ఇది జోక్ కాదు నా లైఫ్ సరే సరే ఇంతకీ ఆ మనిషి పేరేంటో తెలుసా తెలీదు ఫోటో ఏదన్నా ఉందా ఆ మనిషిని ఐడెంటిఫై చేసే ఒక్క క్లోన్ ఉందా లేదు నువ్వు చెప్పే ఆ మనిషి అసలు ఉన్నాడా లేడా తెలీదు అయితే నువ్వు రావాల్సిన ప్లేస్ ఇది కాదు ఇక్కడి నుంచి 2 మైళ్ళ దూరంలో ఉంది మెంటల్ హాస్పిటల్ అక్కడికి వెళ్ళి నీ పిచ్చి కథలన్నీ చెప్పు జాగ్రత్తగా వింటా నేను మీకు ఒక ప్రాణం పడే బాధ గురించి చెప్తుంటే
మీకు అది కథలా ఉందా? ఎగ్జాక్ట్లీ, దీన్నే తెలుగులో కాకమ్మ కథలు అంటారు. అది ఇంగ్లీష్ లో కాక్ అండ్ బుల్ స్టోరీస్ అంటారు. ముందుకెళ్లి హాలీవుడ్ స్టూడియోలో చెప్పు నీ కథ, మంచి డిమాండ్ ఉంటుంది. సార్, గివ్ రెస్పెక్ట్. హేయ్, నేను ఇప్పటిదాకా ఎక్కువ రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడిన పర్సన్ నువ్వే, ఇక దయచేయి. హేయ్, నువ్వు చెప్పిన దానికల్లా తలవపడానికి నేను నీ వైఫ్ ని కాదు, కీప్ ని కాదు, నా కళని కథాన్ని కొట్టి పారేసి నిన్ను. ఏంటి వేరు చూపించి మాట్లాడుతున్నావు? హాయ్, జరిగిందంతా నేను చూశాను. అతను మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు, దానికి నేను మీకు సారీ చెప్తున్నాను. ఓ సారీ, నేనెవరూ మీకు చెప్పలేదు కదా. ఐఎమ్ సంయుక్త, ఇదే వింగ్లో స్పెషల్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను. మీరేమనుకోకపోతే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? కళ్ళ ముందున్న మనుషుల్నే పట్టించుకొని ఈ రోజుల్లో కళ్ళలోకి వచ్చే మనిషి గురించి ఎందుకండి అంత తపన పడుతున్నారు? నేను వెతికే వ్యక్తి ఎవరో కాదు, నా తండ్రే. ఫాదరా? నా తండ్రిని ఎవరో దారుణంగా చంపారు, దానికి కారణం ఎవరో తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఫాదర్ సెంటిమెంట్ తో టచ్ చేశారు. మీరు ఎక్కడుంటున్నారు? డెల్వేర్ లో. మీ కేసు సాల్వ్ అయ్యేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే మీరు నా దగ్గరే ఉండొచ్చు. నేను మీ మీదే ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నానని మీకు డౌట్ రావచ్చు. ఇంత దూరం వచ్చి ఒక ఆడపిల్లిలా రోడ్డు మీద ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు, అది తండ్రి కోసం. పైగా నా దగ్గరుంటే ఆ కాప్స్ వల్ల కూడా మీకు ఏ ప్రాబ్లం రాదు. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయట్లేదు, మీకు ఇష్టమైతేనే రావచ్చు. బేబీ, నువ్వు నా గురించి కొంచెం గొప్పగా చెప్పాలి. ఓకే, నేను చెప్తాగా? చెప్పు. ఇదంతా యూజ్ అయ్యే లగేజ్, ఇది ఒక యూజ్లెస్. ఇదే బెటర్. పదండి, నడవండి. తుప్పేసి మొక్కలరా. వేసుకునే బట్టలు దారాలంత ఉంటాయి, మొయ్యాల్సిన బరువులు మాత్రం భారాల్లా ఉంటాయి. ఎందుకే మా బతుకులు ఇలా చేస్తారు? ఇలా మార్నింగ్ సన్ రైజ్ చూస్తూ కాఫీ తాగడం అంటే నాకు చాలా ఇష్టం. ఓ అవునా, ఇంకేమేమి ఇష్టం మీకు? స్విమ్మింగ్, పియానో. హే, నేను అడిగింది నా ఇష్టాలు కాదు, మీ ఇష్టాలు. అవును, మీకు ఇంకా ఏమేమి ఇష్టం? మీరు చెప్పినవి ప్లస్ ఫ్రెండ్స్ తో తిరగడం. ఫ్రెండ్సా? బాయ్ ఫ్రెండ్సా, గర్ల్ ఫ్రెండ్సా? నో బాయ్స్, ఓన్లీ గర్ల్స్. కిచ్చాక్. నేను అంతే, గర్ల్స్ అంటేనే ఎక్కువ మోజు పడతాను. ఏంటి? అదే, మన ఇద్దరు టేస్ట్ లో ఒకటే అని చెప్తున్నాను. చిత్ర, మేమందరం మీ విషయంలో సపోర్ట్ గా ఉంటామన్నాం కదా, మీరు ఎప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండొచ్చుగా. మరి మీరు మీరు ఆపి నువ్వు నువ్వు అనొచ్చుగా. మంచి కదా. వచ్చింది నీ కళ్ళలోకి వచ్చే వ్యక్తి కోసమా, మీ నాన్న కోసమా? కళ్ళలో చంపబడ్డ వ్యక్తి కోసం. మరి మీ నాన్న? నిజం కాబట్టి. మరి నాకెందుకు చెప్పలేదు? నన్ను ఎవరు నమ్మారు? సంయుక్త తప్ప. అయినా నీ నుంచి నాకు కావాల్సింది సింపతి కాదు, సపోర్ట్. ఆహా, మరి సంయుక్తకి ఎలా చెప్పావు? తన నుంచి నాకు కావాల్సింది హెల్ప్, దానికి నిజమే చెప్పాలి. సరే వదిలే. మీ నాన్న పేరు కూడా నీకు తెలీదా? అది నాకు చెప్పని మా అమ్మని అడగాలి. వాట్? ఏ చిత్ర,
అంటే నీ కళ్ళకు వచ్చే అతని చావుని నువ్వు చూశానండం? అది మాత్రం నిజం. నిజమా? Can we use your room for quiet practice? Of course. Feel free. Thank you. Thank you. యాదవ గోస్ట్ పాటలు ఈ దెయ్యాలేదో ఏడో నన్ను చూసినట్టున్నాయి. అందంగా ఉన్నా కదా అని ఎంటపడి ఇంటికి వచ్చేసినట్టున్నాయి. అలా బేబీ నీకు వినిపిస్తున్నాయి ఈ పాటలు? నీ ముష్టి గోల బేబే. ఏం బేబే కాళ్ళ దగ్గర కూర్చున్నావు? బేబే నువ్వు అసలు భయపడుతున్నావా లేదా గతంలో నన్ను అన్నందుకో నా కాళ్ళ మీద పడి పశ్చాత్తాపడుతున్నావా? పడుకున్న గుర్రాన్ని జుట్టెర పోసుకున్న ఆడదాన్ని కదిలించకూడదురా నాయన. పోయిందా? ఇక్కడ లేదు, మాయమైపోయినట్టుంది. భయంగా ఉంది బేబే. అయ్యో ఇక్కడ నిలబడి ఉన్నావా? ఏం బేబే భయపడి అంత దూరంగా నిలబడ్డావు? వచ్చేసే నీళ్ళు ఎవరండి మీరు? మిమ్మల్ని ఎప్పుడు ఇక్కడ చూడలేదే. ఓ నువ్వు వచ్చింది నా కోసం కాదా? ఐఎమ్ చిత్ర. ఐఎమ్ అన్కంఫర్టబుల్. కొంచెం చేది అంటే ఇబ్బందిగా ఉంది. ఏరా ఆడపిల్లలు ఉన్న ఇంట్లో దొంగతనంగా వచ్చి బొక్కెలు పెట్టి వెళ్ళిపోతే మాకుండదు అన్కంఫర్టబుల్ గా? రే అంటారు ఏంటండి? ఇప్పటి వరకు మా నాన్న వాళ్ళ పిల్లలే తెలుసా? వదిలేండి. ఐల్ గో అండ్ కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? ఎవడరా నువ్వు? ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు? ఏమండి మీరు మర్యాదగా మాట్లాడకపోయినా పర్వాలేదు కానీ ఇలా మొగాళ్ళ మాట్లాడకండి. మీరు ఇలా మొగరాళ్ళ మాట్లాడితే మిమ్మల్ని ఎవరు ఆడపిల్ల అనుకోరు. అసలు ఇవన్నీ కాదండి. సమయం రాజేష్. అమ్మా వచ్చావా తల్లి? చిత్ర వాట్ హ్యాపెన్? అది అలా అడుగు. హిస్ మై ఫ్రెండ్ రాజేష్. వదిలే. ఫ్రెండ్ అయితే ఫ్రంట్ డోర్ నుంచి రావాలి, ఇలా బ్యాక్ డోర్ నుంచి వచ్చేవాడిని దొంగ అంటారు. హలో మేడం. ఎవరండి దొంగ? మాకు బాగా డబ్బు తెలుసా? ఓ నువ్వు డబ్బులున్న దొంగవా? ఎవరండి మీరు? హే కమ్ ఆన్ నేను చూసుకుంటా చిత్ర. అసలు ఎవరిది పెప్పర్ స్ప్రే ని కారాన్ని కంబైన్ చేసినట్టుంది. హే తన పేరు చిత్ర, నాతో పాటే ఉంటుంది. బాడీ గార్డా? మీ అమ్మలే నన్ను తోడు తెచ్చుకున్నావా? తనకి ఇక్కడ ఎవరు లేరని తోడుగా ఉందామని తీసుకొచ్చాను. మనం బయట కలుద్దాం. వెళ్ళి సారీ చెప్పు. ఓకే. ఐఎమ్ సారీ. ఐఎమ్ రాజేష్ మా. నైస్ మీటింగ్ యూ. ఏదైతే అదేంది, కానీ సమయం మీ మీద ప్రేమ వల్ల నా మీద కోపం వచ్చిపోయింది. థ్యాంక్ యూ. హే వన్ సెకండ్. ఓకే. ఎంతవరకు వచ్చింది చిత్ర కథ? నవరసాలు ఉన్న సకుటుంబ సపరివారి చిత్రంలా ఉంది. ఇస్ ఇట్ ఇండియాలో ఏమో హర్రర్ అండ్ సస్పెన్సా? ఆ కమ్ వస్తున్నా. ఇక్కడేమో మిస్టరీ అండ్ రొమాన్స్. అయ్యో చస్తున్నాం సార్ చూడలేక. స్వీట్ రొమాన్సా? అవును సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక కొత్త కథ స్టార్ట్ చేసింది. ఇక్కడ సంయుక్త అనే అమ్మాయిని చిత్ర ఇష్టపడుతుంది సార్. అమ్మాయితో లవ్వా? నువ్వు ప్రేమిస్తున్నావు కదా, ఎందుకు అనుకుంటున్నావా? ఎవరైతే నిన్ను ఎదురు చూసేలా చేస్తారో వాళ్ళు నీ మనసులో ఉన్నట్టే. హే చిత్ర, మరైతే అమ్మా నాన్నలు కూడా వాళ్ళ పిల్లల కోసం ఎదురు చూస్తుంటారు కదా. వాళ్ళ మనసులో వాళ్ళ పిల్లలు ఉన్నట్టే. మరైతే నేను కూడా నీ కోసం ఎదురు చూస్తుంటాను. అది అవునా? అయితే నేను నీ మనసులో ఉన్నట్లే. ఏయ్ నేను ప్రేమ అన్నాను కానీ కోరిక అనలేదుగా. అంటే ప్రేమకి ఫార్మేట్ ఒకటే, యాంగిల్స్ డిఫరెంట్. ఆకలిస్తే తిను, బాధ వస్తే ఏడు, సంతోష్ వస్తే బయటికి కనపడి, అన్ని లోపల దాచుకోకు. పోయి ఫోన్ చెయ్యి. పో. థ్యాంక్ యూ.
చెప్పు రాజేష్. ఏం సంయుక్త, ఫోన్ కూడా మాట్లాడలేవా? అంత బిజీగా ఉన్నావా? చిత్రతో ఉంటున్నాను కదా. ఏంజల్ ఎవరు? ఏంజల్ రాజేష్. ఓ ఓకే ఓకే, మాట్లాడు. ఆవిడ గారు పర్మిషన్ ఇస్తే గానీ మాట్లాడలేవు అన్నమాట. ప్లీజ్, నువ్వు చాలా రాంగ్ గా మాట్లాడుతున్నావు. నేను చాలా చిర్రాగ్గా మాట్లాడుతున్నాను. అయినా 1 వీక్ అయిందా మనం కలిసి, కాల్ చేసే కట్ చేస్తున్నావు, ఇంటి దగ్గర అసలు నీకు అది ఏమవుతుంది? ఫ్రెండా, కజినా, సిస్టరా? కొంతమందిని చూసి చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ల గురించి పూర్తిగా తెలియకపోయినా వాళ్లతో జీవితాంతం ఉండాలనిపిస్తుంది. ఒకవేళ దీన్నే గనక ప్రేమ అంటే తను నా లవర్ అంటాను. లవరా? ఓకేనా, ఇంకేమైనా డౌటా? ఏంజెల్, ఏ ఎనీ ప్రాబ్లం? నథింగ్. ఓకే, లెట్స్ గో. కమ్. నవమన్మధుడా, అతి సుందరుడా, నిన్ను వలచిన ఆ ప్రియుడు, బేబీ ఎవడే అతగాడు, వచ్చి నీ లైఫ్ ను కెలికాడు కెలికాడు. బేబీ చెప్తే కొడుతున్నా గానీ, చిన్నప్పుడు టీచర్లో, ఏంది టీచర్లో, నా ఒంటి మీద చేయడానికి తహ తహలాడిపోయేవాళ్ళు తెలుసా? ఎక్కడ పీక మీద అయిందా బాగా? అమెరికాను కొలంబస్ కనుక్కున్నప్పుడు కూడా ఇంత ఆనంద పని ఉండడు. నువ్వేంది బేబే దీన్ని చూసి ఇంత బిల్లపిస్తావు? ఒకటే పీక. చిత్ర, నీకు పిచ్చి పట్టిందా? పిచ్చి పట్టిందని కొత్తగా అడుగుతున్నావేంట్రా? ఇన్నాళ్ళు నేను పిచ్చిదాళ్ళ వెతికింది ఈ లైక్ కోసమే. ఇన్నాళ్ళు నేను చెప్పినవన్నీ భ్రమలు, హెలిసినేషన్స్ కొట్టుపడేశారు కదా, ఆ లైక్ ఇదే ఇదే. చిత్ర, నేను చెప్పేది నమ్మండి. ఏయ్ వదిలు, వదిలండి. ఇక్కడే అదెత్తి చంపింది. ఇక్కడే మరిద్దరి మధ్య ఉన్న ప్రేమకి సాక్షి. ఇక్కడ ఆ మర్డర్ జరగడం నేను చూశాను. మరిద్దరిని ఇంకెవరు విడదీయలేరు. యు ఆర్ ఎక్స్ట్రాఆర్డినరీ చిత్ర. లేకే కాదు, ఆ మర్డర్ చేసింది ఎవరో కనిపెట్టే వరకు నేను అమెరికా నుండి రాను. వింటున్నారా? మాట పడిపోయింది. పిచ్చిది అనుకున్నాను, పిక్చర్ పిచ్చెక్కించేసింది. చిత్ర, మరి ఇప్పుడు ఏంటి? చెండయింది, నా ఆట మొదలవబోతుంది. నేను కేసు రీఓపెన్ చేస్తాను. చిత్ర, నీకు దొరికిన లేక నీ కథలో ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ మాత్రమే. అంటే కొన్నిసార్లు చిన్న చిన్న ఆనందాలు కూడా చేరాల్సిన గమ్యాన్ని చేరనివ్వవు. కొన్ని వందల లేక్స్ లో నువ్వు అనుకున్న లేక ఒకటి దొరికిందని ఆనందపడ్డావు, కానీ అదే లేక్ లో కొన్ని వందల ప్రాణాలు పోయింటాయన్న చిన్న లాజిక్ ని ఎలా మర్చిపోయావు? ఇది అమెరికా చిత్ర, ఇక్కడ అటాచ్మెంట్స్ కంటే అగ్రిమెంట్స్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. నీకు వచ్చింది జస్ట్ కళ మాత్రమే చిత్ర. నా కళ అబద్ధం కాదు,
అబద్ధమని మేము అనలేదు కానీ అదే కల కొన్ని నిజాలు కూడా చెప్పాలి చిత్ర. అవును చిత్ర. ఈ మొగాలికి వండి పెట్టి ఒళ్ళు నొప్పులను పడుకుంటే తిన్న దరక్క ఈ అరుపులు కేకలతో సినిమాలైంది. ఏంది గోళ? రారాని అంతు చూసా ఇక్కడికొచ్చినా నువ్వు నన్ను వదిలివేంది అక్క. కర్మ కర్మ. బొబ్బన్ అసలే భయపడి చేస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? చిత్ర మూవీ చూద్దాం రా, థ్రిల్లింగ్ గా ఉంది. పడుకున్నా కాశ్మీర్ అని ఎందుకే నిద్ర లేపుతావు? ఏంటి సినిమాలో డైలాగ్లే? బొబ్బన్ నువ్వు దుప్పట్ల నుంచి బయటికి రావేరా? అబ్బా నేను బయటకు వస్తే బయలుకెళ్లాల్సి వస్తుంది బేబీ. ఆ బేబీకి నాకు చాలా ముఠా కక్షలు ఉన్నాయి. ఎందుకో ఇదంటేనే భయం నాకు. అసలు నీకు భయమే లేదన్నా? భయం లేదంటే అవ్వేరు ఇవ్వేరు. ఏమంటే భయం లేదు, నువ్వు నయగర ఫాల్స్ లో దూకమని చెప్పు, దూకు రెండు చేపలు పట్టుకొస్తా, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఎక్కమని చెప్పు, ఎక్కి ముద్దు కూడా పెట్టొస్తా. కానీ దీని గురించి చెప్పు, నా వల్ల దెయ్యంతో నీకున్న మధుర స్మృతులు చెప్పాలా? నేను చెప్పాలా? మీకు చెప్పాలా? రండి. అనగనగనగనగా అదొక వర్షం కురిసిన రాత్రి, తలదాచుకోవడానికి ప్లేస్ లేక ఓ ఇంటి బిల్లు కొట్టా. వంకాయ బజ్జీ తిందామని మూడొచ్చి బయటకు వచ్చా. చిచి మీరు ఇండియన్సా? అవును. అప్పా నెల్లూరే కదా. మనస్సాక్షి లేని వర్షం బయట కొండపోతా. మీరు మనస్సు చేసుకుని పర్మిషన్ ఇస్తే ఈ రాత్రికి మీ ఇంట్లో ఉండిపోతా. మాకు మనస్సాక్షి లేదమ్మా. పోనీ $50 ఇస్తే. నాకు తెలుసు సార్, ఇండియన్స్ మనసు చొక్కా చూపి పక్కనే ఉంటుందని. ఇందాక మనసు లేదన్నారు? ప్లేస్ లేదన్నానమ్మా. అప్పా చూడు బాబు, మా ఇంట్లో మేము ముగ్గురమే ఉంటాం. రెండే గదులున్నాయి. ఒక గదిలో నేను మా ఆవిడ కాపురం చేసుకుంటాం, రెండో గదిలో మా పనమ్మాయి ఉంటుంది. అక్కడ నువ్వు ఉండు. కానీ పనమ్మాయిని తాకకే. ఒక చిన్న మైండ్ వాష్ వేసుకోమంటారా? ఒరే బొబ్బన్, ఇందాక వస్తానంటే ప్లేస్ లేదన్నాడు, డబ్బులు ఇస్తానంటే లోపలికి రా అన్నాడు, పడుకోమంటున్నాడు కానీ తాగద్దంటున్నాడు, ఇటు చెప్పకుండానే ఏదో చెప్తున్నాడే. ఇదేదో తేడా కొంపలా ఉందే. అన్ని ఇండైరెక్ట్ గా ఎందుకమ్మా? డైరెక్ట్ గా చెప్పొచ్చుగా. బయట చలి, లోపల చలి, రెచ్చిపోరా పులి కుంజకో. ఏందమ్మా వెనకాలే వస్తున్నావు? లోపల తలుపు గుళ్ళెం లేదు బాబు, బయట నేను గడి పెట్టుకోవాలి కదా. లోపల ఏదైనా అరుపులు వినిపించాను అనుకో, ఆ తలుపు నేనే తీయాలి కదా. అరుపులా? ఏ అరుపులు? ఆ అరుపులా? ఎందుకు రావు? వస్తాయమ్మా. ఆ మాత్రం దానికి నువ్వు తలుపులు తీసేస్తావా? ఇదిగో చూడు, తను కాదు నేను అరిచి గీ పెట్టినా కూడా సరే నువ్వు తలుపులు తీయకూడదు. ఓకే, గుడ్ నైట్. ఏమ్మా కస్టమర్స్ తో కనెక్ట్ అవడం లేదు? బయట బోల్డ్ ఇచ్చాం, ఇక్కడ కూడా బిల్లపేనా? ఎంకరేజ్ మీ. ఇక్కడ సొల్లు కార్చుకొని మేముంటే కల్లార్ పోను పడుకుంటావేంది? నేనెవరో తెలిసినా నీకు? రోజా బొబ్బన్, తామర బొబ్బన్, సంపెంగ బొబ్బన్, మందార బొబ్బన్, కనకాంబర బొబ్బన్ అనే ఐదుగురు బొబ్బన్లు పుట్టి పోయిన తర్వాత ఈసారి పుట్టే బొబ్బన్ రొమాంటిక్ బొబ్బన్ లా పుట్టాలని ముక్కి మరీ పెట్టాడే మా నాన్న నాకు, కుంజుకో బొబ్బన్ అని. ఏ మాట్లాడవేమ్మా. హలో అప్ప. ఏందమ్మా ఇంత జిల్లర ఉన్నావు నువ్వు? నీకు సెగలు పుట్టించే బాయిలర్ నేనే, పుట్టిస్తా చూడు. ఆ మల్లె పూల జానకి జానకి తెల్ల చీర దేనికి దేనికి సొగసు చూడతరమా, నా సొగసు చూడతరమా. ఏందిది కాళ్ళు కట్టేస్తున్నాయే? ఓ రొమాన్స్ లో ఇదో కొత్త టైప్ కదూ. నేను కూడా ఇంటర్నెట్ లో చాలా చూశానమ్మా, ఇట్లాంటి మనకు భలే ఇష్టం. చెన్న మెత్తితిరా అన్న పాప ఇంకితిరా. చిచి ఎక్సైట్మెంట్ లో ఏ పాట పడితే ఆ పాట వస్తుంది అండి. ఇంకా రామ్మ పని ములుకు పలుకు లేకుండా మిడిగుడ్లు వేసుకుని శవంలా మీద పడితే ఇదే పడిందా? అలా జరగదే. మా పనమ్మాయి చనిపోయి 4 గంటలైంది బాబు. చచ్చిపోయి 4 గంటలైందా? అప్పటి నుంచి దెయ్యాలు ఉస్సంటే నాకు సుస్సు తెలుసా. ఇక్కడ డాబా అయిపోయాను. డాబా అంటే డెవిల్స్ అట్రాక్షన్ బాడీ. అమ్మాయిలు మన బాడీని చూసి పిచ్చెక్కిపోయేవారు, ఎప్పుడొస్తావు ఎప్పుడొస్తావు అని తప్పించిపోయేవారు. సరేనమ్మా, ఐ లవ్ యూ. ఇంకో ముఖ్యమైన విషయం అమ్మా, నువ్వు ఇక్కడికి వచ్చేసరికి నీకోసం ఒక స్పెషల్ సర్ప్రైజ్ రెడీగా ఉంది. ఆ సర్ప్రైజ్ చూడగానే నువ్వు ఆశ్చర్యపోతావు. బాయ్ మామ్. మా మమ్మీ అంటే నాకు చాలా ఇష్టం. మరి మీ నాన్న అంటే? మా నాన్న గురించి నాకు పెద్దగా ఏం తెలియదు, యాక్సిడెంట్ లో పోయారని తప్ప. కానీ నాన్నలేని లోటుని అమ్మ ఎప్పుడు తెలియనివ్వలేదు, అందుకే తనంటే ఇష్టం. మీ అమ్మ అంటే నీకు అంత ఇష్టమా? మా నాన్న నేను కనని కళ, మా అమ్మ మాత్రమే నిజం. మా అమ్మని విడిచి నేను ఇన్ని రోజులు ఉన్నదే లేదు. అలా ఉన్నానంటే కారణం నువ్వే చిత్ర. నేను ఇంతలా నీ గురించి ఆలోచించడానికి మా నాన్న కూడా కారణం చిత్ర. అవును చిత్ర, వీఆర్ అండర్ ద సేమ్ ట్రీ. తండ్రి లేని నాకు మీ నాన్న గురించి నువ్వు పడే తపన బాధ నీకు బాగా దగ్గరయ్యేలా చేసింది. అవును చిత్ర,
ఇన్నాళ్ళ మన పరిచయంలో మీ అమ్మ నాన్న గురించి నాకు ఎప్పుడు చెప్పలేదు, చెప్పవా? హాస్టల్లోనే పెరిగాను. అవసరం ఉంటే మాట్లాడే ఫ్రెండ్స్ తప్ప ఆప్యాయంగా మాట్లాడే ఫ్రెండ్స్ అసలుకు నాకు ఎవ్వరు లేరు. చిత్రా, చిత్రా, ఫోన్ వస్తోంది చూడు. ఎవరో కస్టమర్ కేర్ లో ఉంటాడులే. అబ్బా మాట్లాడు చూడు చిత్రా. హలో అమ్మ. చిత్రా నేనమ్మా, అమ్మని. చిత్రా మాట్లాడవేరా? ఎలా ఉన్నావురా తల్లి? బాగున్నానమ్మా. అన్నం తిన్నావారా తల్లి? తిన్నానమ్మా. ఆ సంయుక్త నిన్ను బాగా చూసుకుంటుందా? చాలా బాగా చూసుకుంటుందమ్మా. అచ్చని ఇలాగే దేశం కాని దేశం వెళ్ళి చాలా కష్టపడుతున్నావమ్మా. నువ్వు అనుకున్నది తప్పకుండా సాధిస్తావురా. సంయుక్త నా పక్కనుంటే ఏదైనా సాధించగలనన్న నమ్మకం ఉందమ్మా. బీ హ్యాపీ చిత్ర, ఐఎమ్ విత్ యూ. అందమైన బొమ్మలున్నాయి, అప్సరసల అమ్మాలున్నాయి, అందులో నా దొంగలున్నాయి. బి కేర్ఫుల్ బ్రదర్. రో ఫోర్ మంకీస్ ఇన్ ద గేమ్, త్రీ మంకీస్ వెరీ గుడ్, వన్ మంకీ వెరీ బ్యాడ్, టార్చర్. రో నువ్వు పగటి కలలే కన్నదు, ఆ పడుచు పిల్లని నమ్మదు. నువ్వు దిగరే నమ్మి బీపే నాకి పోవదు. సగ 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 మప, సగ 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 మప, సగ 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 మప, ఐ ఐ ఓ. సగ 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 మప, సగ 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 మప, సగ 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 మప, ఐ ఐ ఓ. షారైనా పీసిదే, ఉసిరే తీసే రాక్షసిదే, బావి వరస చూడదిదే, వారం వద్యం తెలియనిదే. డాన్స్ చేసిన కాంచన కన్నా, ప్రేమ కదా ఆనందిత కన్నా, లొక 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 చంద్రముఖి అన్న, ఆటాడించే అంజలి రాయిది. అయ్యో పాపం అంటే ఏదో ఎరగనిది, అమ్మో బాబో లేడీ బాంబు ఇదే. పొగరు పవరు బలుపు కలిసిన మిక్చర్ది, పగలు రేగి చుక్కలు చుప్పే దయ్యమిది. అయ్యో అయ్యో అయ్యయ్యో, మొయ్యో మొయ్యో మొయ్ మొయ్ మొయ్యో, కొయ్యో కొయ్యో కొయ్ కొయ్ కొయ్యో, అయ్యయ్యో. సగ 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 మప, సగ 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 మప, సగ 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 మప, అయ్యయ్యో. చెప్పు రాజేష్, కలవాలన్నావు? చాలా రోజులైంది కదా మనం కలిసి. అవును రాజేష్, చిత్ర వచ్చిన తర్వాత తనతోనే నా టైం అంతా గడిచిపోతుంది. సర్లే, నువ్వేదో మాట్లాడాలన్నావు? నేను బిజినెస్ ట్రిప్ మీద 2 ఇయర్స్ ఆస్ట్రేలియా వెళ్తున్నాను. అవునా? యా సమిత, నాతో నువ్వు కూడా రావాలి, నా వైఫ్గా. రాజేష్, నాకు నువ్వంటే ఇష్టం, నీతో జీవితం అంటే ఇష్టం. కానీ నాకు బాధ్యత ఉంది. చిత్ర తను అనుకున్నది నెరవేరే వరకు నేను తనకు తోడుగా ఉండాలి. చిత్రా చిత్రా, ఏంటి సంయుక్త ఇది? నీకు నాతో లైఫ్ కంటే చిత్రే ముఖ్యమా? ఛా, ముందు దాన్ని ఇంట్లో నుంచి గంటే. నా జీవితంలో రాజేష్ లేకపోయినా పర్వాలేదు, కానీ చిత్ర లేకుండా నాకు జీవితం లేదు. నీకు చాలా సార్లు చెప్పాలని చూశాను, కానీ నువ్వు మారలేదు. ఇంకెప్పుడు నన్ను కలవాలన్న ప్రయత్నమూ చేయకు. బాయ్ రాజేష్. హే సంయుక్త, ఐమ్ సారీ సంయుక్త. సమ్యు, హే సమిత, సమ్యు ఈ సమిత ఉన్న మాట విని సమిత, సమిత సమ్యు సమ్యు ఆగు, ఐఎమ్ సారీ సంయుక్త, ప్లీజ్ సమ్యు. ఆ
వెళ్ళాలి. దాని ముందు నుంచి నేను నా మర్డర్ చూశాను. అవునా? అదిగో అది. ఏ చిత్ర, ఇటు వెళ్దాం రా. Let's go there. Excuse me. ఎవరు మీరు? మీరు? I'm manager of this restaurant. Oh, okay, okay. ఇదే ప్లేస్ లో అరేబియన్ రెస్టారెంట్ ఉండాలి. దాని ముందు నుంచి నేను ఒక మోటర్ చూశాను, కానీ అది ఇప్పుడు ఎక్కడ కనిపించట్లేదు. అరేబియన్ రెస్టారెంటా? మేము 20 ఇయర్స్ ఇక్కడే బిజినెస్ చేస్తున్నాం. అలాంటి పేరేం వెళ్ళలేదే. మీరేదో కన్ఫ్యూజ్ ఇక్కడికి వచ్చినట్టున్నారు. ప్లీజ్ యూ కెన్ లీవ్. హాయ్ బ్రో. ఎవరో ఒక అమ్మాయి అరేబియన్ రెస్టారెంట్ అంటూ మన దగ్గరకు వచ్చింది. దాని గురించి చాలా తక్కువ మందికి తెలుసు. అయినా ఆ మ్యాటర్ ఈ అమ్మాయికి ఎలా తెలుసు నాకు అర్థం కావట్లేదు. సంథింగ్ రాంగ్. ఓకే బ్రో, ఐ విల్ మేనేజ్. ప్లీజ్ మేడం, మీరేదో మర్డర్ అని మాట్లాడుకోవడం విన్నాను. దానివల్ల సంబంధం లేకుండా పోలీస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వీ కాంట్ ఫేస్ ఇట్. మీ బ్రదర్ ఎక్కడ ఉన్నారు? ఎందుకు నువ్వు చేయలేని హెల్ప్ ఆయన చేస్తారేమో అని. బేబీ, అసలు ఏంది ఏంది శోష నాకు? నేను స్కూల్ చదువుకునే రోజుల్లో కూడా ఇంత పొద్దు పొద్దున లేవలే తెలుసా? ఈ చలి దెబ్బకి నిన్న రాత్రి కొట్టిన మందు కూడా కడుపులో గడ్డగొట్టుకుని పోయింది. నీ పాటికి నువ్వు అట్టా కుట్టుకుని పోతావేంది? అసలు ఆడికి పోతున్నావు అనేది కూడా చెప్పవే. ఆర్యా, ఏందబ్బా ఒక్కసారిగా వాతావరణం వేడెక్కిపోయింది. నీ కంటి చూపుకి కడుపులో ఉన్నదంతా కరిగిపోయింది తెలుసా? ఆ బేబీ బేబీ, ఒక్కసారి పర్మిషన్ ఇచ్చామంటే పిసికొట్టొస్తా. పోయి తగలడు. అబ్బా నీకు దండం పెడతా తల్లి, బాయ్. ఎక్స్క్యూజ్ మీ మేడం, మిమ్మల్ని లోపలికి పిలుస్తున్నారు. సారీ ఫర్ ఎస్టర్డే, మాకు బిజినెస్లో రైవల్స్ ఉన్నారు, అందుకే నిన్న మీతో మావడలా. ఏమడిగారు మీరు? యా, ఈ లేక్ పక్క ఉన్న ఈ రెస్టారెంట్ ఒకప్పుడు మీరు అన్నట్టు అరేబియన్ రెస్టారెంటే. పాత ఓనర్ దగ్గర నుంచి మేము తీసుకున్న తర్వాత దీన్ని మేము లేక్ యూగా మార్చాం. మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత ఈ లేక్ దగ్గర నాకు తెలిసి ఎటువంటి మర్డర్స్ జరగలేదు. కానీ మీ కల్లో పర్టికులర్ గా ఈ రెస్టారెంట్ ముందే నిలబడి మర్డర్ చూశానంటున్నారు కాబట్టి దీన్ని పాత ఓనర్ అడిగి డీటెయిల్స్ ఏమైనా ఉంటే మీకు చెప్పగలను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సూపర్ కలెక్షన్ కదా. కదా, ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ సచ్ డీల్. యు నో వన్ థింగ్, తక్కా ఏ చిత్ర, ఆకు నవ్వుతున్నా. దిగ చిత్ర, దిగ బయటికి. లీవ్ ఒన్ను నెత్తిమ పట్టుకున్నాడుతున్నావా? ఏ కొండ సమయం. చిత్ర కంట్రోల్. చిత్ర నా మాట విను, వాడు మనల్ని ఏం చేయడు. జాగ్రత్త, కమ్ టు స్టాప్ ఇట్. ఎవడు వాడు? వాడు మనల్ని ఏం చేయడని నీకెలా తెలుసు? అతను నా ఎక్స్ లవర్. అతనితో కొన్ని నెలల క్రిందటే బ్రేకప్ అయింది. ఎందుకు? ప్రేమించిన కొత్తల్లో మంచిగానే ఉండేవాడు, తర్వాత తర్వాతే రిస్ట్రిక్షన్స్ పెట్టడం స్టార్ట్ చేశాడు. అది నచ్చకే బ్రేకప్ చెప్పేశాను. అయినా వెంట పడుతూ ఇప్పటికీ ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు. అంత టార్చర్ చేస్తుంటే కామ్ గా ఉన్నావేంటి? ఏం చేయమంటావ్? వాడు టార్చర్ చేస్తుంటే లెట్స్ టేక్ రివెంజ్. జీవితం ఎప్పుడు రెండో అవకాశాన్ని ఇస్తుంది చిత్ర, దాని పేరే రేపు. నేను నా గతాన్ని తలుచుకుంటూనో, వాణ్ణి తిట్టుకుంటూనో, లేక వాడి డెవలప్మెంట్కి ఈర్ష్యపడుతూనో ఉంటే నాకు రేపంటూ ఉన్న కొద్దిపాటి సంతోషాల్ని నేనెప్పుడు అనుభవించగలను? చిత్ర, ప్రపంచంలో అన్నిటికంటే గొప్పదేంటో తెలుసా? మోసం చేసిన వాళ్ళను కూడా క్షమించగలగడం. క్షమించడం అంటే ఒక బందీని విడుదల చేసినట్లే, కానీ క్షమించిన తర్వాతే తెలుస్తుంది ఆ బందీ మనమేనని. అందుకే జీవితంలో కోపం, పగ, రివెంజ్ లాంటి చెడుని దాటడానికి ఉన్న ఒకే ఒక్క బ్రిడ్జ్ ప్రేమ మాత్రమే. ఎప్పుడూ జరిగిందని తలుచుకుంటూ పగని పెంచుకోవడంలో అర్థం లేదు చిత్ర. నేనే అహూరా మాస్తా. ఒకప్పుడు అరేబియన్ రెస్టారెంట్ నాదే. లేక్ వ్యూ రెస్టారెంట్ ఓనర్ మీ గురించి ఫోన్ చేసి చెప్పాడు, తీసుకోండి. నో థాంక్స్ సార్. అప్పట్లో నా అరేబియన్ రెస్టారెంట్ బాగా నడిచేది, కానీ తర్వాత తర్వాత వేరే వాళ్ళకి అమ్మేసి రెస్ట్ తీసుకుంటున్నాను. కానీ నువ్వు చెప్పేదంతా నాకు ఒక ఫెయిరీటైల్ స్టోరీలాగా అనిపిస్తోంది. అందుకు కారణం నువ్వు అరేబియన్ రెస్టారెంట్ ముందు నిలబడి ఆ మర్డర్ చూశానంటున్నావు. నా సంగతి వదిలేయండి. మీరు ఆ రెస్టారెంట్ రన్ చేసినప్పుడు లేక్ సైడ్ జరిగిన మర్డర్స్ గురించి ఏదైనా చెప్పగలరా? అలాంటివి చాలా విన్నాను, చూశాను.
ఆ లేఖన్ అనుకుని ఒక ఫారెస్ట్ ఉండేది. ఆ ఫారెస్ట్ లో వెదురు దొంగల స్మగ్లింగ్ జరుగుతుండేది. ఆ మాఫియా గొడవల్లో వెదురు దొంగలతో పాటు చాలా శవాలు కూడా ఆ లేకులో కొట్టుకురావడం కామన్ గా జరుగుతుండేది. అలా నార్మల్ గా కాకుండా ఏదైనా సెన్సేషన్ క్రియేట్ చేసిన డెత్ ఏదన్నా జరిగిందా? అది కూడా పర్టికులర్ గా లేక్ లో ఉన్న ర్యాంప్ దగ్గర. ర్యాంప్ సైడా? ఇప్పుడు నాకేం గుర్తుకు రావడం లేదు. గుర్తు చేసుకోవడానికి నాకు కొద్దిగా సమయం కావాలి. కానీ ఒక చిన్న డౌట్, ఆ అరేబియన్ రెస్టారెంట్ ఒకటి ఉందని చాలా మందికి తెలియదు. నువ్వేమో అక్కడ నిలబడి మర్డర్ చూశానంటున్నావు. నేను దాన్ని నమ్మేసి 25 ఏళ్ళయింది. అంటే నువ్వు అసలు అప్పటికి పుట్టావా? పుట్టినా నీ వయసు ఎంత ఉంటుంది? అందుకే నేను ఇది ఒక నమ్మసఖ్యం కాని కథలా ఉందన్నాను. అరే ల్యాబ్, ఎక్కడికి వెళ్ళావురా గాలిగా? లేదు చిన్న బేబీ, నీకు చేపల కూర వండి పెడదామని చేపల మార్కెట్ కి వెళ్ళా. నువ్వు చేపల కూర ఉండవా పీతల కూర ఉండవా అన్నది అవసరం లేదు. టైం కి వండి పెట్టావా లేదా అన్నదే ముఖ్యం. ఏ ఈ ఒక్క పూటకు మీరు వండుకోవచ్చుగా? ఏంట్రా కొత్తగా ఆర్డర్లు ఇస్తున్నావు? సోదాపి వంట చెప్పాలి. చిలక దిమ్మ తిరిగిపోతే దెబ్బ కొట్టానంటే గనక కళ్ళు తిరిగిపోవా చిన్న పెట్టడంటే మడత. ఏం బుడ్డ బేబీ, ఏంటి ఇమాజినేషనా? ఆ ఏమ్మా, ఇమాజినేషన్ లో కూడా మేము ఎవరిని కొట్టుకోకూడదా? వంట చేయరా పోయి. చేస్తానే, వంట చేయక చస్తానా? అయినా ఒకప్పుడు మొగుడు కోసం వంట నేర్చుకునే వాళ్ళే మీరు. ఇప్పుడు మొగుడిగా ఉండాలంటే వంట నేర్చుకోవాల్సి వస్తుంది. మేము ఒక్కదానికి పని చేయడం చేత కదా, గానీ పంచులు మాత్రం బాగా వేస్తారే. వంట నేనే చేయాలి, అంట్లు నేనే కడగాలి. ఏదో మగదిక్కి లేని సంసారం. ఈ ఇంటికి పెద్ద మనిషిగా ఉన్నామని వస్తే ఈ ఇంటికి పని మనిషిని చేస్తారా మీరు? అబ్బే ఏం నసగట్లేదక్క, శనగల కూర ఎలా ఉంటుందని అడుగుతున్నాను. ఇంతకి మెనూ ఏంటి? నన్ను తినండి, నా బ్రెయిన్ కుర్మా చేసుకుని తినండి. ఏం చిత్ర బేబీ, నువ్వేం పంచి లేకుండా కామ్గా ఉన్నావు ఎందుకు? కడగడం అయిపోయింది, బట్టలిస్తే ఉతికేస్తా. ఊరే ఊరే అడగని ఇచ్చేసావు, ఊరే 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 అడగకుండా ఇచ్చేస్తున్నావు. ఇప్పుడు చూడు, ఉతికి ఆరేస్తా. ఒరే నీకు విషయం తెలుసా, మూడో ప్రపంచ యుద్ధం 3 రోజులు వచ్చేటట్టుందిరా, ఈ బేబీలు అడిగినవన్నీ చేసేస్తున్నారా? బట్టలు కూరగాయలు తొరుగుతా, కూరలు తరుగుతానంటే కత్తి విసిరేస్తావా? చంపేద్దామని చూస్తున్నావా నన్ను? నిన్ను అసలు ఉండరా. ఏంది బేబీ, నువ్వు చెప్పిన పనుల్లో చేస్తుంటే అంత లోకుగా తీసేస్తున్నావు? నా కుటుంబానికి అన్యాయం చేస్తావా? ఇంకా పెళ్లి కాల, పిల్లలు చూడాలా? ఏంది ఆ చూపేంది, గుడ్లు పీక ఆమ్లెట్ వేస్తా చెప్తున్నా? నువ్వు ఏమనుకుంటున్నావు నా గురించి? అయినా చేయాల్సిందంతా చేసేసి అలా తలకాయ తీసుకుని కూర్చుంటావే, గమ్మున మాట్లాడు. వాషింగ్ మిషన్ లో వేసి ఉతికేసినట్టుంది. ఏంది బేబీ, నువ్వు కూడా ఫామ్ లోకి వచ్చావా? ఇంకా నేను రిటైర్ అంటే ఏంట్రా ఇలా పడుకున్నావు? ల్యాబు, చిత్రని ఏమని చూసావా? చూశాను, విశ్వరూపం చూపించింది. ఏమైందిరా ల్యాబు? ఇంకేం ల్యాబు, ల్యాబ్ కూలిపోయింది, కెమికల్స్ ఆవిరైపోయాయి. సర్లే ఏదోలా ఏడు, నేను తినడానికి వెళ్తున్నా. తన్నులు నిన్నే ఏడుస్తుంటే అన్నం తింటారా? మీ కడుపులు గాల దేవుడా. మీరు లేక్ సైడ్ ర్యాంప్ దగ్గర జరిగిన మర్డర్స్ గురించి అడిగారు కదా? అవును సార్. నాకు గుర్తున్నంత వరకు సంచలనం సృష్టించిన 4 మర్డర్స్ ర్యాంప్ దగ్గర జరిగాయి. మొదటిది ఆస్తి గొడవలో ఒక ఫ్యామిలీ మరో ఫ్యామిలీని చంపేసింది.
రెండోది ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపి ముక్కముక్కలుగా నరికి పడేశారు. తర్వాత ఇద్దరు చిన్నపిల్లలు ట్విన్స్ సరదాగా ర్యాంప్ మీద ఆడుకుంటూ జారిపడి చనిపోయారు. ఇక నాలుగో కేసు. ఇది ముఖ్యంగా చెప్పుకోవాలి, ఎందుకంటే ఇది మర్డర్ కాదు, యాక్సిడెంట్. బహుశా అతను బాగా డబ్బున్నవాడు అవడం చేతేమో ఈ కేసు సెన్సేషన్ అయింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇతను కూడా ఇండియన్ బ్రీడే. ఎవరతను? అతని పేరేంటి? ఎక్కడుండేవాడు? ఎలా ఉండేవాడు? ఎప్పుడు చనిపోయాడు? మీ ఆతృత నేను అర్థం చేసుకోగలను. అతని పేరు, అతను ఎక్కడుండేవాడు అనే వివరాలు నాకు తెలియదు. అతను ఒక వజ్రాల వ్యాపారి అన్నది మాత్రమే గుర్తుంది. తాగి ఈత కొడుతూ తల రాయికి తగిలి ప్రమాదవశాత్తు చనిపోయాడు. అతని గురించి మనకి ఏ విధంగా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది? అప్పట్లో అతను చనిపోయినప్పుడు న్యూస్ పేపర్స్ మొత్తం అతని ఫోటోలే. అతని చావుకు సంబంధించిన వివరాలు తప్పకుండా మీకు ఆ న్యూస్ పేపర్స్ లో దొరుకుతాయి. 25 ఏళ్ల క్రిందటి పేపర్స్ ఒకసారి వెతికి చూడండి. మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. రవివర్మ చావు ఒక యాక్సిడెంట్ కాదు, ఇట్స్ ఎ ప్రీ ప్లాన్డ్ మర్డర్. దానికి నేనే సాక్ష్యం. నువ్వు బిజీగా ఉంటే చెప్పు, నేను పక్క ఆఫీసర్ తో మాట్లాడతా. గ్రేట్, మొత్తానికి సాధించారండి. ఇంతకుముందు మీరు చెప్పినప్పుడు నేను నమ్మలేదు. ఐమ్ సారీ ఫర్ దట్. ఇప్పటికైనా మీరు ఇది నిజమని నమ్మితే చాలు. యా, కంప్లీట్ గా బిలీవ్ చేశాను. ఈ కేస్ ని ఏ సెక్షన్ లో ఓపెన్ చేస్తే స్ట్రాంగ్ గా ఉంటుందో ప్లాన్ చేయాలి. ఈవినింగ్ ఒకసారి కలుద్దామా, ఇఫ్ యు డోంట్ మైండ్? నో ప్రాబ్లం, సీ యు దేర్. ఎవరో చిత్ర అంటాం, వైజాగ్ నుంచి వచ్చింది. రవివర్మ యాక్సిడెంటల్ గా చావలేదు, మర్డర్ చేయబడ్డాడని కేసు రీఓపెన్ చేయడానికి వచ్చింది. నేనా? కేసు ఓపెన్ చేయలేదు. ఈరోజు ఈవినింగ్ కలుస్తానన్నాను. ఓకే. వెల్కమ్ చిత్ర. క్లైమేట్ చాలా కూల్ గా ఉంది. అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా? ఇక్కడ కాఫీకి ఒక స్పెషాలిటీ ఉంది. ఇక్కడ కాఫీ తాగిన అమ్మాయితో రిలేషన్ వెట్ కాఫీ పిచ్చుకున్నంత వరకు వెళ్తుందంట. తావతావా? నాకు కాఫీ తాగి అలవాట్లేదు. కేసు గురించి డిస్కస్ చేస్తే తొందరగా వెళ్ళాలి. ఏ, నైట్ వరకు అపాయింట్మెంట్ ఇచ్చావా? ఓకే ఓకే, కూల్. అయితే ఏమంటావు, రవివర్మ నదిలో మునిగి చావలేదు, ఎవరు చంపారు అంటావు, అంతేనా? అవును. రవివర్మ, 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 ఇంతకేమవుతాడు రవివర్మ? తండ్రా, ఫ్రెండా, లేక నీ తల్లి నుంచుకొని కడుపు చేసి పారిపోయినాడా? ఇంత అందమైన ఫిగర్ పెట్టుకుని
బతుకున్న వాళ్ళని సుఖపెట్టకుండా చచ్చిపోయిన వాళ్ళ గురించి కష్టపడతావేంటే? అవునే, చంపారు. అయితే ఏం చేస్తావు? ఓ, అంటే నీకు తెలుసు అన్నమాట, ఇన్ని రోజులు నేను చీకట్లోనే రాళ్ళేస్తున్నాను అనుకున్నాను. కరెక్ట్ గా టార్గెట్ లోనే వేస్తున్నాను అన్నమాట. వాళ్ళ నువ్వేం పీకలేవే. అంటే ఆ చావు వెనుకున్న వాళ్ళు చెప్పాను కదే తెలుసు అని. ఏం చేస్తావు? అదే నేను తలుచుకుంటే మాత్రం నేను ఏమైనా చేయగలను, చేస్తాను. నీ పొగరు పిచ్చి నాకు తెలుసు, దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా తెలుసు. ఏంటే, అందరూ రేప్ చేస్తుంటే ఒకలా అరుస్తారు, నువ్వేంటే గురకబెడుతున్నావు? ఏంటే వాళ్ళందరినీ బయటికి తెచ్చే వరకు నిద్రపోది చిత్రాన్ని. ప్లేస్ మాత్రమే, కానీ నువ్వు దాచింది ఒక రిలేషన్. చెప్పు చిత్ర, రవివర్మ నీ తండ్రి అన్నది అబద్ధం కదా? రవివర్మ మా నాన్న కాదన్న విషయం నీకెలా తెలుసు? ఎందుకంటే అతను మా నాన్న కనుక. సమయం నా మీద నీకెందుకింత ప్రేమ? ఎందుకంటే ఒక మంచి ఫ్రెండ్లా నీతో అన్ని షేర్ చేసుకోగలుగుతున్నాను, ఒక చిన్న పిల్లలా నీతో ఆడుకోగలుగుతున్నాను, ఒక తండ్రిలా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు, ఒక అన్నలా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావు. అందుకే నువ్వంటే నాకు ప్రాణం. ఐ లవ్ యు. సమ్యు, ఎవరో చెప్పారు క్షమించడం అంటే బందిని విడుదల చేయడమేనని. మరి ఈ బందిని ఎందుకు క్షమించడం లేదు? సమ్యూన్, ప్రతి వాడు నన్ను అడిగే మొదటి ప్రశ్న చనిపోయిన అతనికి నీకు సంబంధం ఏంటి అని. ఆ ప్రశ్నకి నా దగ్గరే సమాధానం లేదు. చూడు, సముద్రానికి ఎదురైదేవాడు వచ్చే అవకాశం వల్ల వాడుకున్నాడు కదా అని స్వార్థపడు అనుకోవద్దు. ప్రాణభయం కూడా అయ్యుండొచ్చుగా. నా ప్రాబ్లం సాల్వ్ చేసావు, నా లైఫ్ కు ఒక దారి చూపించే అర్థాన్ని చెప్పావు. అలాంటి నిన్ను నేను ఎప్పుడూ మోసం చేయలేను. చనిపోయింది ఎవరి తండ్రి అయినా కానీ జరిగింది మాత్రం ఒక మర్డర్. ఇప్పటికీ నేను తప్పు చేశాననే నువ్వు అనుకుంటే ఐఎమ్ సారీ. మా ఇద్దరి మధ్య సారీలు చెప్పుకునే రోజు ఇంకెప్పుడు రాకూడదు చిత్ర. హలో సార్. చెప్పండి. చిత్ర కేసులో మనకి చాలా ఇంపార్టెంట్ విషయం తెలుసుకునే అవకాశం దొరికింది. ఏంటది? చిత్ర నాడికి సంబంధించిన పత్రాలు వైదేశ్వరం కోయిల్లోని మహాశివనాళ్ళలో దొరికాయని స్వామీజీ తెలియజేశారు. అయితే మీరు కూడా మాతో వస్తే బాగుంటుందని. వాట్? ఇలాంటివి నమ్మనని మీకు తెలుసు కదా.
ఇప్పటివరకు ఈ కేసులో మీరు నమ్మని ఎన్నో విషయాలు చిత్ర రుజువు చేసింది. చిత్ర కోసం కాకపోయినా కనీసం మాకు సపోర్ట్గానే మీరు రావాలి. గురుగారు, నేను చెప్పిన అమ్మాయి వివరాల కోసం వీళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చారు. ఆ అమ్మాయి రేఖలకు సంబంధించిన మరికొన్ని పత్రాలు ఆ భగవంతుడి దయ వల్ల మహాశివనాడులో దొరికాయి. అందుకే మిమ్మల్ని రమ్మన్నాను. అమ్మ తర్వాత మా నాన్నతో అంత అటాచ్మెంట్ ఉన్న వ్యక్తి పిన్ని మాలవికాదేవి. మా అమ్మకి సొంత చెల్లెలు. నాన్న వరుసకి బావైనా సొంత తండ్రిలా చూసుకునేవారట. ఆ చిత్ర, నాన్న పోయిన తర్వాత పిన్ని మానసికంగా కుంగిపోయింది. షీఈ్ మెంటల్లీ అన్కాన్షియస్ నౌ. ఆఖరికి నన్ను కూడా గుర్తుపట్టలేని పరిస్థితి. తనేమైనా తేడాగా ప్రవర్తిస్తే ఏమీ అనుకోవద్దే. రండి. శివాయ. పార్వతీ పరమేశ పాద పద్మములకు. ఆమె పుట్టింది మఖా నక్షత్రం. కాదు స్వామి. ఆ అమ్మాయికి చెల్లెలు ఉంది. లేదు, ఆ అమ్మాయి ఉపాధ్యాయ వృత్తిలో ఉంది. అవును స్వామి. ప్రస్తుతం తను విదేశాల్లో ఉంది. అవును స్వామి. ఆ అమ్మాయికి పర్వాలేదు. చెప్పండి స్వామి. స్త్రీల మీద వ్యామోహం ఎక్కువ. అవును స్వామి. ఈ లక్షణాలు కలిగిన జాతకరాలి పేరు పిన్ని. మిమ్మల్ని కలవటానికి నా ఫ్రెండ్స్ వచ్చారు. వాళ్ళకేవో కొన్ని వివరాలు కావాలట. చిత్రాంగదం స్వామి. చిన్నయ్య రాసుకో. చిత్రాంగద కుంభలగ్న జాతకురాలు. చాలా మొండిది, ధైర్యవంతురాలు. ఈ జాతకురాలకి స్త్రీలపైన వ్యామోహం ఎక్కువ. అందుకు కారణం ఒక దారుణం. చిత్రాంగద గురించి కొన్ని నిజాలు చెప్పగలను, వినగలరా? చెప్పండి స్వామి. పిన్ని, వీళ్ళు నిన్ను కలవాలని ఇండియా నుంచి వచ్చారు. నాన్నకు సంబంధించిన డీటెయిల్స్ ఏవో కావాలట. మాట్లాడు పిన్ని. పూర్వజన్మ. పూర్వజన్మ చిత్రకు పూర్వజన్మ ఏమిటి? పూర్వజన్మ రవివర్మ. అంటే చిత్ర పూర్వజన్మలో మగాడా? అవును. భారతదేశానికి 7 సముద్రాల అవతల ఒక సంపన్న వంశానికి చెందిన వారసుడు రవివర్మ. చిత్రకి ముందు జన్మ. అతని అర్ధాంతర చావు చిత్ర జన్మకి కారణం. ఆ జన్మలో మిగిలిన రుణాన్ని తీర్చుకోవడానికి మళ్లీ చిత్రగా పుట్టాడు. అతని మరణ నక్షత్రం, చిత్ర జన్మ నక్షత్రం ఒకటే అవడం వల్ల ఈ జాతకురాలకి పూర్వజన్మ వాసనలుండవచ్చు. కానీ ఈ అమ్మాయి జాతకరి ఫింగర్ ప్రింట్స్ తీసుకుని డేటాబేస్ చెక్ చేసి ఊరు పేరు కనుక్కుని దాన్ని మీరే కనుక్కున్నారని జనాన్ని మోసం చేసి డ్రామా ఆడుతున్నారా? మిమ్మల్ని అందరినీ చీటింగ్ కేసు కింద బుక్ చేస్తే అప్పుడు తెలుస్తుందిరా మీ అందరి జాతకాలేమిటో. తప్పు స్వామి. ఏంటి తప్పు? ఎక్కడ మీ పెద్ద గురువు? చెప్పన్నా సారీ చిత్ర. అయినా ఇన్నేళ్లుగా ఏ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వని పిన్ని, నిన్ను చూడగానే ఇలా బిహేవ్ చేయడం షాకింగ్ గా ఉంది. ఈ అమ్మాయి గురించి మీరు వచ్చింది? పూర్వజన్మ. ఉన్నది ఒకటే లైఫ్, రెండే నిజాలు. బ్రతకటం, చావటం. చస్తే బూడిదైపోయే శరీరం మళ్ళీ తిరిగి ప్రాణం పోసుకుంటుందా? పునరపి జననం, పునరపి మరణం, పుట్టటం, చావటం, మళ్ళీ పుట్టటం, ఇదే సృష్టి చక్రం. చావు దేహానికే గాని ఆత్మ కాదు. నువ్వు ఆత్మ అని ఎప్పుడు తెలుసుకుంటావో అప్పుడే నీకు ఇవన్నీ అర్థమవుతాయి. నాకు కావాల్సింది ఎమోషన్స్ కాదు, సాక్ష్యాలు. శాంతిదేవి, 1930 ఢిల్లీ. 4 వయసులో అమ్మాయికి పూర్వజన్మ జ్ఞానం కలిగింది. తాను అక్కడ దాన్ని కాదని, మధురలో తన భర్త బిడ్డ ఉన్నారని చెప్పి అందర్నీ ఆశ్చర్యపరిచింది. తన పూర్వజన్మలో కేదార్నాథ్ భార్య లుంగీదేవి అని నిరూపించింది. ఇది హిందూయిజం ప్రాబల్యం కోసం అనే మాట రాకూడదని గాంధీ వారు కమిటీ వేయటం జరిగింది. ఆ కమిటీ అది నిజమేనని తెలిసింది.
ఇయాన్ స్టీవెన్సన్, వర్జీనియా యూనివర్సిటీ డీన్, జీవితం మొత్తం రీఇన్కార్నేషన్ రీసెర్చ్ కోసం ధారపోసినవాడు. సౌత్ ఏషియాలో 6,000 కేసులు స్టడీ చేసి అందులో 2,000 కేసులకు పైగా కేవలం భారతదేశంలోనే వాడుపోయి వీడిగా పుట్టాడని సాక్ష్యాధారాలతో నిరూపించిన మేధావి. ఇప్పుడు నమ్ముతావులే, ఎందుకంటే తెల్లోడు సర్టిఫై చేశాడుగా. మన వాళ్ళు ఏదైనా చెప్తే తీసిపారేస్తాం, అదే తెల్లోడు చెప్తే పిహెచ్డి చేస్తాం. ఇది మన దేశ దౌర్భాగ్యం. నేను పూర్వజన్మ గురించి విన్నాను, కానీ ఈ చిత్ర కేసు చాలా విచిత్రంగా ఉంది. ముందు జన్మలో మగాడిగా పుట్టి ఈ జన్మలో ఆడదనిగా పుట్టడం సాధ్యమా? జెండర్ చేంజ్ ఇన్ రీఇన్కార్నేషన్, ఇట్స్ పాసిబుల్. చుయై పుంగ్పై థాయిలాండ్ లో పుట్టిన ఇతను 4 వయసులో చెరువులో ఆడుకుంటూ మునిగి చనిపోయాడు. ఆ తర్వాత అతను అమ్మాయిగా పుట్టి తన గత జన్మ గురించి చెప్పాడు. త్రేతాయుగంలో రాముడి అంతం చూసి మోహించిన ఎంతో మంది మహర్షులు ద్వాపర యుగంలో గోపికా స్త్రీలుగా జన్మించి కృష్ణుని సాంగత్యంలో పరవశించారట. వసాంసి జీర్ణాన్ని యదా విహాయం నవాని గృహణాతి నరోపారాణి. ఎలాగైతే మనిషి పాత బట్టల్ని విడిచి కొత్త బట్టల్ని ధరిస్తాడో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని విడిచి మరో శరీరానికి వెళుతుంది. ఇది రీఇన్కార్నేషన్ డెఫినేషన్. భగవద్గీత నమ్మవనుకుంటా, కానీ అది ఆచరించిన గాంధీగారిని నమ్ముతావుగా. అందుకే ఇలా చెప్పాను, ఏదైనా సాధ్యమే మనం నమ్మితే. డాక్టర్వి కదా, రిపోర్ట్స్ చూసి నమ్మటం అలవాటైపోయింటుందే. ముందు చిత్ర గురించి తెలుసుకోండి. ఈ జాతకం ఓ మరణాన్ని సూచిస్తోంది, వెళ్ళి కాపాడుకోండి. చిత్ర ఇంటర్మీడియట్ నుంచే మాకు తెలుసు, అప్పటికే తన ఆర్ఫన్, అందరితో చలాకీగా కలిసిపోయేది. అందుకే తన్ను మేము సొంత అమ్మాయిలా ట్రీట్ చేసేవాళ్ళం. మరి చిత్ర ఎడ్యుకేషన్? ఒక స్పాన్సర్ తన్ను చదివించేవాడు. నాకు చిత్ర బాగా చదివే పిల్లని తెలుసు, కానీ చిత్ర గురించి తెలీదు. ఒక తెలిసిన ఆయన, చిత్ర బాగా తెలివైన పిల్ల, మీరు కొంచెం హెల్ప్ చేయండి అని అడగటం వల్ల నేనే చదివించాను. ఇంతకీ మిమ్మల్ని అడిగింది ఎవరు? ఒక జైలర్. జైలర్? మీరు చూస్తున్న చిత్రం కదా సామాన్యురాలు అనుకుంటున్నారా? 8 వయసుకే తను ఏం చేసిందో మీకు తెలుసా? నువ్వెవరితో పడుకోవడం చూశాడు, నిన్ను వదిలేసిపోయాడు, అందుకే నాకు ఈ కర్మ. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏంటో పెద్ద మాటలు. మీ నాన్న నన్ను వదిలిపోయినప్పుడు కూడా నేను ఇంత బాధపడలేదే, నువ్వన్న మాటలకే బాధ అనిపిస్తోంది. ఇంకొకసారి ఇలా మాట్లాడేవో చంపేస్తాను. ఓన్లీ చిన్నపిల్లని ఊరుకుంటుంటే రోజు రోజుకి దీనికి మాటలు ఎక్కువైపోతున్నాయి. ఎవరెవరికే అమ్మా, ఎవరెవరికే నాన్న? ఎనిమిదేళ్లకే తల్లిని చెప్పిన బాలనేరస్తురాలు చిత్ర. ఈ అమ్మాయి మీ అమ్మాయేనా? లేదు సార్, నాకు అమ్మాయికి ఏ సంబంధం లేదు సార్. అలా తల్లికి తండ్రికి దూరం అయి జువెనైల్ హోంలో చేరింది. కానీ మామూలు పిల్లల్లా ప్రవర్తించేది కాదు చిత్ర. ఏంట్రా అది, అదేం పనిచేస్తుంది చూడు, దానికి పరిచిపండి. బట్ షీఈస్ ఎ బ్రైట్ స్టూడెంట్, అందుకే తన బిహేవియర్లో మార్క్ తేవడం కోసం, తను సాఫ్ట్ చేయడం కోసం ఫాదర్స్ దగ్గర పెంచాలనుకున్నా. తన గురించి మిగతా విషయాలు కావాలనుకుంటే ఫాదర్ ఇగ్నోసిస్ని కలవండి. చిత్ర మిస్టీరియస్ గర్ల్. ఏంటిది, నేను ఇంటికి వస్తే వీళ్ళింతే, నూరా ఇక్కడ ఒక లాఫింగ్ బుద్ధా ఉండాలి. లాఫింగ్ బుద్ధానా? అది నేను చిన్నప్పుడు ఆడుకుంటుంటే పగిలిపోయింది. అయినా ఎగ్జాక్ట్ గా ఇదే ప్లేస్ లో ఆ బొమ్మ ఉందన్న విషయం నీకెలా తెలుసు? ఏదో బాగా తెలిసిన నీళ్ళలా మాట్లాడుతున్నావు. అంటే వాస్తు కోసం ఇక్కడ పెడుతుంటారు కదా, అందుకే అడిగాను. ఓహో, ఏ చిత్ర, చెప్పాను కదా చిత్ర సువర్ణ. గైస్, షీ ఇస్ మై మామ్. హాయ్, ఐ యామ్ శాలిని దేవి, నైస్ మీటింగ్ యూ.
మీ గురించి అమ్మాయి చెప్పింది. తన్ని చాలా బాగా చూసుకున్నారని. నేను లేకుండా ఒక్కరోజు కూడా తను ఇప్పటిదాకా ఉన్నదే లేదు. అలా ఇన్ని రోజులుందంటే ఆశ్చర్యంగా ఉంది. మీ వాకింగ్ స్టైల్ చూశాను, మంచి రాజసం ఉంది తెలుసా మీలో. రాక్షసంగా ఉంటుందంటారే చాలా మంది. యద్భావం తద్భవతి. మనం ఎదుటి మనిషి గురించి ఎలా భావిస్తామో వాళ్ళు అలాగే కనపడతారు. ప్రేమను పంచుకోవడానికైనా పగని పెంచుకోవడానికైనా చూసే కళ్ళను బట్టే ఉంటుంది. మీ కళ్ళలోనే నా గురించి నేను చూశాను. ఆహా, ఏం చూశారు? మన తొలి పరిచయంలోనే మనం బాగా దగ్గరైపోయినట్టు. అవును, మన ఇద్దరిది జన్మజన్మల బంధంలా అనిపిస్తోంది నాకు. ఎగ్జాక్ట్లీ, నాకు తనను చూడగానే అలాగే అనిపించింది. అచ్చరే, తను నీకంటే చాలా చిన్నది, మీరు అనక్కర్లేదేమో. పిలుపు అనేది వయస్సును బట్టి కాదు, వర్చస్సును బట్టి వస్తుంది. అవును చిత్ర, మీరు వైజాగ్ నుంచి వచ్చానని చెప్పారు. ఎక్కడి వైజాగ్, ఎక్కడి అమెరికా? ఏడేడు సముద్రాలు దాటొచ్చి ఏ సంబంధం లేని నా భర్త కోసం ఇంత తపన పడుతున్నారంటే మీ ఇద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది. వైజాగ్ ఏంటి, చావు నుంచి లేచొచ్చైనా సరే రవివర్మ చావుకు కారణం అయిన వాళ్ళు పట్టుకుంటా. ఎందుకంటే ఇది రవివర్మ చావు మాత్రమే కాదు, చిత్ర ఎగ్జిస్టెన్సీ. కరెక్ట్. కేసు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారట? ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసు ఓపెన్ చేసి గెలవగలననుకుంటున్నారా? గెలుపు ఓటమి ఆడదాని లాంటిది, గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంగా ఓటేసుకుంటుంది. కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగ్గల కొడుతుంది. చూద్దాం మనసిచ్చిన ఆడదొస్తుందో మనసిరిగిన ఆడదొస్తుందో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ విషయంలో మాత్రం చిత్రకి నా ఫుల్ సపోర్ట్. ఆడపిల్లలు ఎప్పుడూ తండ్రికే సపోర్ట్ కదా. అదే, తన తండ్రి కేసు కదా, సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తుంది. అయితే నాకు మీ సపోర్ట్ కావాలి. ష్యూర్, తప్పకుండా, అది నా బాధ్యత కూడా. సమయం, గెస్టులు లోపలికి తీసుకువెళ్ళు. ఓకే, వెళ్ళండి. చూసారా మేడం, చిత్ర అనే ఒకటి వైజాగ్ నుంచి వచ్చి రవివర్మ కేసు అవుతుందని ఎప్పుడో చెప్పాను, వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి, ఇంటి వరకు వచ్చింది. అప్పుడే దాన్ని ఏదో ఒకటి చేసుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. అయినా దీనికి రవివర్మకున్న సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పిచ్చోడా, చిత్ర రవివర్మ చావు గురించి వెతుక్కుంటూ రాలేదురా. రవివర్మే తను. ఆ నడకలో, ఆ మాటలో అణు అణువునా నీకు రవివర్మ కనపడలేదా? ఆత్మ ఆవహించాలనుకుంటే ఇన్నేళ్లు పట్టదురా రవీంద్ర. రవివర్మే చిత్రలా ఆవిర్భవించాడు. గెలుపు ఓటమి ఆడదాని లాంటిది, గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే. కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగల కొడుతుంది. రవివర్మ పునర్జన్మే చిత్ర. రవివర్మ తన్ని చంపిన వాళ్లను, అంటే నన్ను చంపడానికి చిత్రలా మళ్ళీ పుట్టాడు. హ్యాపీ బర్త్డే రవివర్మ. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? అర్థమైంది, మీ చేతుల్లో చావడానికి మళ్ళీ పుట్టాడనమాట. సార్, చిత్ర చాలా పెద్ద ప్రాబ్లంలో ఉందేమో అనిపిస్తుంది సార్. ఈ కేసులో చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారేమో అనిపిస్తుంది. చిత్రని వాళ్ళు ఏమైనా చేస్తారేమో. చేయనీ సువర్ణ, తన చుట్టూ ఏదన్నా వల్లల్లుకుంటుందేమోనని అనుకోని. ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు? చిత్ర అంటే మీకు ఇష్టం లేదా? చిత్ర గెలిస్తే నాకు ఇష్టం, కానీ చిత్ర అంటే ఇష్టం లేదు. కాఫీ వేడిగా తాగాలనుకుంటాం, అలాగని వేడి తాగాలనుకోం కదా. చిత్ర కూడా అంతే. కొన్ని పెద్ద ఎక్స్పెరిమెంట్ సక్సెస్ కి కొన్ని ఎలుకలు త్యాగం తప్పదు. నువ్వేం కంగారుపడకు సార్, మిమ్మల్ని ఫాదర్ పిలుస్తున్నారు. సరే, ఫాదర్ పిలుస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను.
కమ్ చిత్ర, ఈరోజు ఆయన పుట్టినరోజు. చనిపోయిన రోజు కూడా ఇదే. అలానే సమయం చెప్పింది, ఏదో మాట్లాడాలన్నారు. కానీ ఇక్కడ కాదు, మిమ్మల్ని ఒక ఇంపార్టెంట్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను, అక్కడ మాట్లాడుకుందాం. ఓకే, నేను వెళ్ళి సమయం. మనిద్దరమే. ఓ, అక్కడే ఫినిషింగ్ ఇస్తారన్నమాట. ఫినిష్ చెయ్యాలి. చిన్నప్పటి నుంచి చిత్ర మిగతా పిల్లల్లా ప్రవర్తించేది కాదు. రాజు, రాజుల పట్టాసిరాని చంపేసిన రాక్షసి చివరికి నన్ను బిచ్చగాని చేసి దాని మొదలు నన్ను మోసం చేసి దాని మొదలు కిచ్చా. ఒక కేథలిక్ గా పునర్జన్మ నేను నమ్మను, కానీ ఫాదర్గా బిడ్డపడుతున్న బాధని నేను అర్థం చేసుకోగలను. చిన్నతనం నుంచి చిత్రకి తనని ఎవరు చంపారో తెలుసు. వాళ్ళని వెతికి చంపడమే తన లక్ష్యమని మాత్రం అర్థమవుతూ ఉండేది. హలో, చూడండి అర్జెంట్ గా వెళ్ళి చిత్ర నాపు. ఏమైంది సార్, చిత్ర నిజంగానే ప్రమాదంలో ఉందా? చిత్ర ప్రమాదంలో లేదు, చిత్రే ప్రమాదం. షీఈస్ ఎ కోల్డ్ బ్లడెడ్ ఉమెన్. ఏంటి సార్ మీరు మాట్లాడేది? చిత్రకున్నది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు. మరి చిత్ర ప్రవర్తనే అంత. చిత్ర ఎవరో కాదు, రవివర్మే. తనే రవివర్మ అన్న విషయం చిత్రకు తెలుసు. తన చుట్టూ బల అల్లుకుంటుందని మనం అనుకున్నాం, కానీ తనే మన కాళ్ళకి ఆల్రెడీ ఉచ్చులేసి అమెరికాకు వచ్చింది. చిత్ర తన కళను ట్రేస్ చేస్తూ రాలేదు, తన టార్గెట్ ని చేసి చేస్తూ అమెరికాకు వచ్చింది. మన అందరినీ ఫూల్స్ చేసి వాడుకుని తన పగ నెరవేర్చుకోబోతోంది. చిత్ర చేతిలో ఒక ప్రాణం పోబోతోంది సువర్ణ, వెంటనే వెళ్ళి ఆపు. ఓకే సార్. రే కుంజుకో. నా పేరు కనకాంబరం సార్. కుంజుకో ఇక్కడ. చిత్ర దెబ్బకి కుంజుకో పారిపోయాడు సార్. మీకు నిజం చెప్పాలి సార్, చిత్ర ఇప్పుడు ఒకరిని చంపబోతుంది. తను ఎవరో కాదు, సంయుక్త తల్లి శాలిని దేవి. ఓ మై గాడ్. నాకు ఈ నిజం మేమందరం సంయుక్త ఇంటికి వెళ్ళిన రోజున తెలిసింది సార్. ఈ నిజం నేను సంయుక్తకి చెప్పలేనుపే చిత్ర. ఓ తక్క తప్ప పాపం సంయుక్త అన్నది అయిపోయిద్దక్క. అక్క సంయుక్త కోసమైనా శాలిని దేవుని కాపాడండి సార్. షిట్. సువర్ణ, చిత్ర చేతిలో ప్రాణాలు కోల్పోయేది ఎవరు కాదు, శాలిని దేవి. చిత్ర తను చేయాలనుకున్న పని చేసి తీరుతుంది. ఒకవేళ అదే జరిగితే ఈ మర్డర్ మనందరి మెడకి చుట్టుకుంటుంది. అలా జరగడానికి వీల్లేదు సువర్ణ, ఎలాగైనా సరే శాలిని దేవిని సేవ్ చేయండి. నేను ఇప్పుడే బయలుదేరి అక్కడికి వస్తున్నాను. క్విక్ క్విక్. చిత్ర, నేను చెప్పిన ఇంపార్టెంట్ ప్లేస్ ఇదే. చూడు చిత్ర, అది నీ సమాధి. ఐ మీన్ నీ కావాల్సిన రవివర్మ సమాధి. ఏం చిత్ర అలా మౌనంగా ఉండిపోయావు? కోరుకున్నది కళ్ళ ముందున్నా ఏం చెయ్యలేకపోతున్నాననే బాధ? అదే నువ్వు వెతుకుతున్న నా భర్త సమాధి నీ కళ్ళ ముందున్నా ఏమీ చెయ్యలేని పరిస్థితి కదా. సర్లే, నువ్వు ఇక్కడికి వచ్చింది న్యాయం కోసమా ప్రతీకారం కోసమా? రెంటికి తేడా. న్యాయం సమాజం మెచ్చుకునేది, ప్రతీకారం నీకు మాత్రమే తృప్తినిచ్చేది. నీకు కావాల్సిందేది? న్యాయమైన ప్రతీకారం. సర్లే వదిలే. రవివర్మ తల్లిదండ్రులు నీ కళ్ళకు వచ్చేవాళ్ళా? లేదు. రవివర్మ భార్యా పిల్లలు? లేదు. రవివర్మ చావుకి సాక్ష్యం అదే. రవివర్మకు చావు లేదు. నిజమే. నువ్వు చెప్పినట్లు నిజంగా నా భర్త చాలా గొప్పవాడు. ఎంత గొప్పవాడంటే తన్ని చంపిన భార్య కోసం మళ్ళీ పుట్టి పగ తీర్చుకునేంత గొప్పవాడు. ఇంకా ఎంతసేపు నటిస్తావు రవివర్మ? నటించింది చాలు. నువ్వు నా భర్త మరుజన్మవని తెలుసు, నువ్వు నన్ను చంపడానికే వచ్చావని నువ్వు వచ్చిన రోజే తెలుసు. అయితే అన్ని తెలిసే డ్రామాలు ఆడుతున్నావంటే సింపతి కోసమా? నువ్వెన్ని డ్రామాలు ఆడినా నిన్ను చంపకుండా వదలను. నీ మీద పగ తీర్చుకోవడం కోసం నా ప్రాణాలు పనంగా పెట్టాను. ఎన్ని బాధలు భరించుంటాను, ఎన్ని అవమానాలు సహించుంటాను. నిన్ను పట్టుకోవడం కోసం నన్ను నేను వదులుకున్నాను. నేను వేరని నాకు తెలుసు, కానీ ఆ వేరు పేరు రవివర్మ తెలుసుకోవడానికి నాకు పాతికేళ్ళు పట్టింది. రాజాల దర్జాగా బతకాల్సింది నన్ను,
అర్ధాంతరంగా చంపి నా జీవితాన్ని నాశనం చేసావు కదే. నా బిడ్డను మోస్తున్నావని తెలిసి ఎంతో సంతోషించాను, కానీ తన నుంచి నన్ను దూరం చేసి నా ఆశల్ని నాశనం చేసావు. ఇంత చేసి నిన్ను అంత సులువుగా చంపను. నీ ఒంట్లోంచి ఒక్కొక్క నిద్రు బొట్టు రాలాలి, నా సమాధికి అభిషేకం చేసుకోవాలి. నేను చేసిన తప్పే నువ్వు చేయదురా వర్మ. నువ్వు సంతోషపడ్డ నిమిషాలు గుర్తున్నాయి, నువ్వు సుఖపడ్డ క్షణాలు గుర్తున్నాయి, నీ చావు గుర్తుంది, నిన్ను చంపిన నేను గుర్తున్నాను. కానీ నిన్ను చంపడానికి గల కారణం గుర్తుకు రాలేదా రవ్వర్మ? నీకు తెలియని రవ్వర్మ గురించి నీకు చెప్పమంటావా? వింటావా? తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి ఈ దేశంలో గొప్ప వజ్రాల వ్యాపారిగా ఎదిగిన చంద్రప్రతాప్ వర్మ ఏకైక కొడుకు రవివర్మ పద్మనాభ లేక్ వ్యూ సంస్థానానికి అధిపతి. డబ్బుకి అహంకారానికి నిలువెత్తు రూపం, మానవత్వం అంటే ఏమిటో తెలియని మనిషి, వ్యసనాలకి బానిసవని మనిషి లేడు. అవే వ్యసనాలు ఒక మనిషికి బానిసైతే అతనే రవివర్మ. ఉన్నప్పుడు ఒంటరిగా స్విమ్ చేయడం అతని అలవాటు. అన్నింటికంటే అతనికున్న ముఖ్యమైన అలవాటు ఆడది. కంటికి నచ్చిన ఆడదాన్ని ఇంటికి తీసుకొచ్చి పడక సుఖం పొందే వరకు నిద్రపోడు. పక్వానికొచ్చిన పండున్న పంటి కింద పరువానికొచ్చిన పిల్ల. చేసిన ఒక్కడే కొడుకని ఏమీ అనలేకపోయాడు ప్రతాప్ వర్మ. అనాథలైన నన్ను నా చెల్లెల్ని దూరపు బంధువులన్న పేరుతో ఇండియా నుంచి అమెరికా తెచ్చాడు ప్రతాప్ వర్మ. కానీ మమ్మల్ని తెచ్చింది మా మీద జాలితో కాదు, తన కుటుంబ పరువు కాపాడుకునే ప్రయత్నమని 14 ఏళ్ల వయసులో నాకు తెలిసేది కాదు. నా దగ్గర టెక్కు చూపిస్తున్నావు, బొమ్మలు గీసి మురిసిపోయే రవివర్మని కాదు, బొమ్మలతో ఆడి మురిసిపోయే రవివర్మని. కానీ ఆడదాని పట్ల రవివర్మకున్న నీచమైన భావన చిన్నతనం నుంచే అతనంటే నాకు అసహ్యాన్ని పెంచింది. అనుక్షణం అతని నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి ప్యాలెస్ లో నాకున్న ఏకైక ఆధారం ప్రతాప్ వర్మ. ఆయనండతోనే నా చెల్లి నేను అక్కడే పెద్దవాళ్లమయ్యాం. కానీ నన్ను పెంచింది, నన్ను బలిపశువును చేయడానికే అన్న విషయం అర్థమయ్యేటప్పటికే ఆలస్యమైపోయింది. తన కొడుకుని పెళ్లి చేసుకోమన్న పెద్ద ఆయన కోరికని కాదనలేకపోయాను. పెంచిన ప్రేమకి తలంచాను. కానీ తండ్రి బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న రవివర్మలోని రాక్షసుణ్ణి పెళ్లి రోజు రాత్రి చూశాను. ఏంటే పని చేయడానికి వచ్చి పక్కలోకి ఎక్కుదాం అనుకున్నావా? ప్రతిరోజు నా పక్కలో ఒక తుండాలని కోరుకుంటానే గాని జీవితాంతం నా పక్కన ఒక తుండాలని కోరుకోను. ఏ ఆడది భరించలేని నిజాన్ని నా చెల్లెలి భవిష్యత్తు కోసం నా కడుపులోనే దాచుకున్నాను. నేనెక్కడ ఆ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతానోనన్న భయంతో మా మామగారు మరో తప్పు చేశారు. ఆస్తిని నా పేరున రాసి ఆ రోజు రవివర్మ ప్రతాప్ వర్మ ఆస్తి తానికి అస్థికలు నాకు ఇద్దామనుకుంటున్నావా? ఉన్నామ నరకం నుంచి తప్పించే కొడుకుని కాదు, బతికుండగానే నరకం చూపించే కొడుకుని. తల కొరివి కాదు, తల తీసేస్తా ప్రతాప్ వర్మ. ఏంటే ఎవరైనా పనిచేస్తే జీతం తీసుకుంటారు, నువ్వేంటే మొత్తం ఆస్తి తీసేసుకుంటున్నావు? నువ్వు మామూలు దానివి కాదే రవివర్మ. ఆ అమ్మాయిని ఏమనద్దురా? ఒకరికోసం ఒకరు ఎంత ఇదైపోతున్నారు? నాన్న నాకు డౌట్, ఇంతకు ఇది నాకు పెళ్ళాం అవుతుందా పిన్నవుతుందా? పెళ్ళి నాతో ఇన్నాళ్ళు సరైన కొడుకుని కనలేకపోయిన అనుకున్నాను, అసలు మనిషినే కనలేదని అర్థమైంది. గెలుపు ఓటమి ఆడదాని లాంటివి, గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే ఓటమి మనసు విరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగలగొడుతుంది. నువ్వు గెలిచావని సంతోషపడకు,
నేను ఓడానని సంబరపడకు. సావు నుంచి వచ్చైనా సరే నిన్ను చంపి తీరతా. ఈ స్థానం నాదే, ఈ ఆస్థానం నాదే. అలా వెళ్ళిపోయిన రవివర్మ తన తండ్రి చనిపోయినా రాలేదు. కానీ ఒకరోజు హఠాత్తుగా తిరిగి వచ్చి నన్ను మన్నించవసరని అనాథని, నువ్వు కూడా నన్ను క్షమించకపోతే ఒక మనిషిలా కాదు మృగంలా మిగిలిపోతాను. ప్లీజ్. నాలోని ఆడ మనసు అతని మీద జాలిపడింది. అతను చూపిస్తున్న ప్రేమకి లొంగిపోయేలా చేసింది. అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసమేమోనన్న సందేహం ఉన్నా అతని ఆస్తి అతనికి తిరిగిచ్చేయడానికి నేనేమాత్రం ఆలోచించలేదు. కానీ అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసం కాదు, మరొక వ్యక్తి కోసం అన్న నిజం తెలిసేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎన్నాళ్ళు నుంచి ఎదురు చూస్తున్నామో తెలుసా? ఈ క్షణం కోసం ఈరోజు నువ్వు నన్ను చింతించుకోలేవు. నా చెల్లెల్ని చూసి తట్టుకోలేకపోయాను. ఏంటండి ఈ ఘోరం? నీకు తెలియందేం కాదుగా, తండ్రి లాంటి వారు మీరు. నాన్నతో నువ్వు చేసింది ఇదేగా? ఏం మాట్లాడతారండి మీరు? నా జీవితం ఏ నొప్పిగా ఉందా? నువ్వు ఇండియా నుంచి తెచ్చుకున్న ఆస్తి ఇదొక్కటేనే, దాన్ని ఒక్కరోజు నేను అనుభవిస్తేనే నీకింత నొప్పిగా ఉంటే? ఇన్ని కోట్ల నా ఆస్తి నీ పేరు మీద పెట్టుకుని ఎన్నాళ్ళు నువ్వు అనుభవిస్తుంటే నాకెంత నొప్పిగా ఉండాలి? ఆ నొప్పి నీకు రోజు రుచి చూపిద్దామని నేను వచ్చా. నీ కళ్ళ ముందే నీ ఆస్తి నేను అనుభవిస్తుంటే నువ్వు చూడాలి. కడుపు మంటతో నువ్వు కడుపు తెచ్చుకుని అది నా కళ్ళ ముందు ఏడవాలి. వదులుతాననుకున్నావా? చేతులతోనే చంపేలా చేశావు, నిన్ను వదులుతానా? వదలను. అంటే నీ దగ్గర దొరికిన సుఖమేదో నా దగ్గర దొరికినట్టుంది, అందుకే బావ నా వెంట పడుతున్నాడు. తప్పేది? ఓ తప్పా? తప్పైతే నువ్వే రిలేషన్షిప్ నుంచి తప్పుకో, నేను బావ ఒకటవుతాం. నీకు నచ్చిన వాళ్ళ కోసం నచ్చని విషయం ఏదో చేస్తున్నట్టున్నావు. నాకు కావాల్సిన వాళ్ళ కోసం కొన్ని అడగడానికి కొన్ని చెప్పడానికి వచ్చాను. ఓ, నీ ఓటమి నువ్వే ఒప్పుకొని ఈ ఆస్తితో రాజీకొచ్చావా? రాజీ అని మీరనుకుంటున్నారు, ముగింపని నేననుకుంటున్నాను. నా చెల్లి జీవితం గురించి ఏమనుకుంటున్నారు? నేనొక్కసారి వాసన చూసిన పువ్వుని మళ్ళీ చూడను. నేను మీ గురించి అడగలేదు, దాని పెళ్లి త్వరగా చెయ్యాలంటున్నాను. అన్ని పూలు గుడిదాకా చేరు, కొన్ని పక్కలోనే వాడిపోతాయి. తప్పండి. తప్పదండి. అప్పుడు ఈ రిలేషన్ గురించి నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఏం చెప్పమంటారు? ఏమన్నా? ఇప్పుడు నా కడుపులో ఉన్నాడే నీ బిడ్డ, వాడు ఈ రిలేషన్ గురించో నా గురించో అడిగితే నేనేం చెప్పాలి? మీ నాన్న వాసన చూసి పారేసిన పువ్వుల్లో నేను ఒకదాన్ననా? సరేనే చెప్పండి. ఈ వంశానికి ఒక వారసుని ఇచ్చేంత వరకన్నా ఈ రాక్షసుని భరించను. నేను బాబా ఒకటవుతాం. కడుపు మంటతో నువ్వు కడుపు తెచ్చుకుని అది నా కళ్ళ ముందు ఏడవాలి. వదులుతాననుకున్నావా? ఆ
దానిని నా పుట్టినరోజుకి నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చావు. మనిద్దరి మధ్య ఉన్న ప్రేమకి సాక్ష్యం ఈరోజు. మన మధ్యకెవరూ రారు, మనిద్దరిని ఇంకెవరు విడదీయలేరు. ఐ లవ్ యూ. అవును శాలిని, నన్ను నమ్ము, ట్రస్ట్ మీ. అనాథని నువ్వు కూడా నన్ను క్షమించకపోతే ఒక మనిషిలా కాదు మృగంగా మారిపోతావు. నమ్ము శాలిని. నేను నిన్ను నమ్మలేను. హ్యాపీ బర్త్డే రవి వర్మ. శాలిని, శాలిని, ఆ క్షణమే నేను చనిపోదామనుకున్నాను. కానీ నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డ అలా చేయనివ్వలేదు. ఇప్పుడు తను చూపిస్తున్న ప్రేమే నన్ను ఇంకా బ్రతికేలా చేస్తోంది. నిన్ను చంపే ముందు ఒక్క క్షణం నిన్ను చంపకూడదని అనుకున్నాను. నా బిడ్డను తండ్రి లేకుండా చెయ్యకూడదని ఆలోచించాను. కానీ బిడ్డలాంటి మరదలితో నీచంగా ప్రవర్తించిన ఆ రవివర్మని నమ్మలేకపోయాను. అందుకే నా చేతులతో చంపేశాను, కసితీరా చంపేశాను. కానీ నువ్వే గెలిచావు. నిన్ను చంపగలిగానేవో కానీ నీలోని పగని, రాక్షసత్వాన్ని చంపలేకపోయాను. ఆ పగతోనే మళ్ళీ పుట్టి ఎక్కడో పెరిగి తిరిగి 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 మళ్ళీ మా మధ్యలోకొచ్చి నిలబడ్డావు. నా కూతురు ముందు నన్ను దోషిగా నిలబెట్టేందుకే మళ్ళీ పుట్టొచ్చావు. కానీ తన తండ్రిని చంపిన దోషిగా నేను నా కూతురు ముందు నిలబడలేను. నువ్వు నా కోసమే వచ్చాననుకుంటున్నావు, నన్ను చంపడానికే మళ్ళీ పుట్టాననుకుంటున్నావు. కానీ నువ్వు వచ్చింది నువ్వు కోల్పోయిన నీ బిడ్డ కోసం, తండ్రిగా నువ్వు అనుభవించాల్సిన నీ సంతోషం కోసం. అది ఎన్నాళ్లుగా నువ్వు అనుభవించినా నన్ను చూడగానే నీలోని పగ నిన్ను రాక్షసుణ్ణి చేసింది. అర్థం కాలేదా? నన్ను చంపుదామనొచ్చి నువ్వు ముందు సంయుక్తని ఎందుకు కలిశావు? మిగతా ఆడపిల్లలతో తేడాగా ప్రవర్తించే నువ్వు నీ కూతుర్ని మాత్రం ఎందుకు జాగ్రత్తగా చూసుకున్నావు? మరైతే నేను కూడా నీకోసం ఎదురు చూస్తుంటాను. అది అవునా? అయితే నేను నీ మనసులో ఉన్నట్లే. ఏయ్, నేను ప్రేమ అన్నాను కానీ కోరిక లేదుగా. ఒక తండ్రిలా నువ్వు నన్ను కేర్ చేస్తున్నావు, ఒక అన్నలా నువ్వు నన్ను సపోర్ట్ చేస్తున్నావు. అందుకే నువ్వు అంటే నాకు ప్రాణం. ఐ లవ్ యూ. నీ కూతురుతో నువ్వు సంతోషంగా ఉండాలనుకోవడం న్యాయమే, కానీ నన్ను చంపాలన్న నీ ప్రతీకారమే న్యాయం కాదు. నేనిప్పుడు నిన్ను మళ్లీ చంపినా నువ్వు మళ్లీ పుట్టుకొస్తావు. అందుకే నువ్వు అడుగుతున్న న్యాయమైన ప్రతీకారం కోసం నీలో ఉన్న పగని చంపుతాను. కానీ నేను ఓడిపోయింది నీ ముందు కాదు, నా కూతురు ముందు. అమ్మంటే నిజం, నాన్నంటే నమ్మకం. తన తండ్రిని చంపింది నేనే నన్న నిజం తెలిస్తే సమయకి నమ్మకం పోతుంది. నమ్మకం పోగొట్టుకోవడం కంటే ప్రాణం పోగొట్టుకోవడం మేలు. ప్రతి అమ్మాయికి నాన్నే హీరో, నాన్నే బెస్ట్ ఫ్రెండ్. అప్పుడేమీ కాలేకపోయినా ఇప్పుడు సమయకన్నీ నువ్వే అయ్యావు. ఈ విషయంలో మాత్రం నువ్వే గెలిచావు. ఇదంతా నేను చెప్తున్నది రవ్వర్మ కాదు, నీలో ఇంకా బతికున్న చిత్రకి. పాప జాగ్రత్త. చిత్ర, ఇది బాధపడాల్సిన టైం కాదు, ఆనందపడాల్సిన టైం. ఏం సాధించానని ఆనందపడాలి సార్? జన్మజన్మల బంధం అంటారు, ఆ బంధం ఎలా ఉంటుందో ఎవరికీ కనపడదు. ఆ దారాన్ని, బంధాన్ని సాధించావు. యు ఆర్ ఎ బ్రిడ్జ్ బిట్వీన్ టూ బర్త్స్. యు ఆర్ ఎ లివింగ్ లెజెండ్, వండర్, మిరాకిల్, వాట్ నాట్. నువ్వు అను రవివర్మని ప్రపంచానికి పరిచయం చేద్దాం. ఒక్కో ఎపిసోడ్కి కొన్ని కోట్లు సంపాదిద్దాం. రవివర్మ చనిపోయాడు. ఆ మాటే బతుకున్న రవివర్మగా చెప్పమంటున్నాను. ఎంత కావాలి? నాకు 20% చాలు. నేను అడుగుతుంది షేర్ కాదు, ఇప్పటిదాకా మీరు నాకు ఇచ్చిన ట్రీట్మెంట్కి ఫీజ్. చిత్ర అవసరం ప్రపంచానికన్నా సంయుక్తకే ఎక్కువ ఉంది. వెళ్ళండి. నా మనసును ఖైదు చేసే బంధం అది నీదని, మన ప్రేమకు సాక్ష్యం అని, సాక్ష్యం అని నీ వదిలిన
జ్ఞాపకాలు నా పాలిట దీపాలుగా మిగిలిన ఆనవాలు నా మదిలో వదిలమే కదా. సమయం ఏంటిది రాజేష్, ఉంగరాలు అమ్ముకుంటున్నావా? అంటే నీ జోడియాక్ సైన్ ఏంటో నాకు తెలియదు, నీకు జోడి కావాలంటే ఏ రింగ్ తేవాలో తెలియక. ఏం కావాలి చెప్పు. విల్ యు మ్యారి మీ? ఓకే. ఏం సమయం? ఓకే ఓకేనా? బేబీ రేపు మనకి పెళ్లి చూపులు తెలుసా? అబ్బాయి ఎవరు? ఏంటి బేబీ, నా మీద నాకే డౌట్ వచ్చేలా చేస్తున్నావు. నేను చిన్నప్పటి నుంచి ఎట్టా పెరిగినా తెలుసా, ఈ చేతితో ఒక్క పని కూడా చేయలేదు. చేతికి పక్షవాతమా? పాపా అమ్మా ఏమ్మా, వాయిద్యానికి పక్క వాయిద్యమా? వీడి చేతికి పని చెప్పక్క, చచ్చిపోతున్నాడు. ఎగతాలే ఇప్పుడు ఏంటి, వీడి చేతికి పని పెట్టాలి అంతేనా? ఏ బేబీస్, ఎక్కడ పోయారు మీరంతా నన్ను వదిలేసి? బండలాపిన చేతులు ఇవి, ఈ బండి ఆపలేనా? ఎల్లు చూసుకోండి మీరు, నా ప్రతాపం ఏదో చూపిస్తా. గో గో గో. ఏమున్నాయి బుజ్జి ఇందులో? ఆయన ఏం చేస్తాడు ఇందులో? కాపాడండి. ఎన్నుల్లో సింహా సినిమాలో రెండో వైపు చూడద్దని బాలకృష్ణ గారు చెప్తే సెకండ్ హాఫ్ చూడకుండా బయటకు వచ్చేసరి అలాంటిది రెండు సింహాలు ఈ చేత్తో ఎలా ఆపుతానే?